జగములాదయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములే కొలిచేనే మనిని దేవి జగములాదయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములే కొలిచే నాగం చెప్పినాడు అయితే నాకు కొత్తలాగా చొక్క కుట్టించి పెట్టమ్మా మీ నాన్నగారితో చెప్తాలే నాన్న నువ్వు కుట్టించి పెట్టమ్మా ఆ వెంకన్న పట్టే కుట్టించుకున్నాడు నాకు పట్టు కుట్టించు తలకో బాగా చేతులు బంగారు కడియాలు అక్కర్లే వేరే వేషాలు వేయక వెళ్ళి చదువుకో నే చదువుకోనే చదువుకోను ఈ చిక్కు చొక్క చూసి అంత వెక్కిరుస్తున్నారు నే చొక్క వేసుకొని మాధు ఏమిట్రా మాధవ యాగడ చూడు నానమ్మా కొత్త బట్టలు కుట్టించమంటే అమ్మ కోపడుతుంది అందుకని ఉన్నవి చిచ్చు చేసుకుంటారా మంచి బుద్ధినే నేర్చుకుంటున్నావులే వెళ్ళి చదువుకోపో మీ నాన్నగారితో చెప్పి నేను చెప్పిస్తా గానీ ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచన రాసులెల్లా ఎన్నడు ధ్రువముల్ కాకుందు పెరిగి బుధులకు సాకోదర రాజహారు గలి మనవలదే రామా ఏం చేస్తున్నావు నాయన రాసుకుంటున్నానమ్మా తాటాకులు తేరగా వచ్చినాయని ఎడతెరిపి లేకుండా ఏం రాతరా ఇల్లు సంసారం ఆలోచించుకోక్కర్లేదు అన్నిటికీ నీవు ఉన్నావుగా అమ్మా చేసిన నాళ్ళు చేశాండా రామా ఇక నా వల్ల కాదు నీ కాపురం నువ్వు చూసుకోవాల్సిందే ఈ గ్రంథం ముగిసే వరకు నేను ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదమ్మా నీవేమన్నాను నీ ఇష్టం నీ మొండితనమే నీది కానీ ఎదుటి మాటను వినిపించుకోవేను రామా కొత్త పాటలు సందు పైగా దీపావళి వస్తుంది అది వెళ్ళగానే పిల్లాడు పుట్టినరోజు ఊళ్ళో సాటి వాళ్ళు నలుగురు కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే కట్టుకున్నందుకు కమలని కన్నీళ్లతో తిరగమంటావా అందుకని వ్రాసే కావ్యం మానేయమంటావా అమ్మా ఆ మాట అంటానా నాయన నా కొడుకు పేరు ప్రతిష్ట నాది కాదు ఈ పిడివారం మానేసి ఈ కవిత్వాన్ని ఉపయోగించుకొని సుఖంగా జీవించరా అయితే ఈ కావ్యాన్ని ఏ కానీకో దుర్గానికో అమ్ముకురామంటావా అమ్మా కవిత్వాన్ని అమ్ముకొని కవులంతా జీవించారా నాయన కవిత్వం అంటే కవులంటే రావూరు రంగారెడ్డి గారికి పంచి ప్రాణాలంటారు వెళ్ళి నీ కవిత్వాన్ని వినిపించు విని ఎన్నడూ ఊరికే వెళ్ళమనరు తప్పదంటావా అమ్మా సరేనమ్మా సరే వెళ్తాను ఇప్పుడే వెళ్తాను అమరావు కవీంద్రులం కుమారభారతి రామకృష్ణయ్య అంటారు గార్లపాటి రామయ్య మంత్రి కుమారు కూర్చోండి స్వామి కూర్చోండి సంస్కృతాంధ్ర భాషల్లో బాగా పరిశ్రమ చేశాను తమరు కవితా ప్రియుడని ఉదార స్వభావులని విని వచ్చాను మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు బాబు చిన్నతనంలోనే ఇన్ని చదువులు నేర్చుకున్నారు ఆ గ్రంథం ఏమిటో ఇది ఉద్భటారాజ్య చరిత్రమని నేనే వ్రాశాను వినిపించమంటారా వినిపించండి స్వామి మాంచి ఘట్టం తీసి మరీ వినిపించండి తరుణ శశాంక శేఖర మరాళమునకు తార గంభీర కాతారమగుతు కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కుమరారులే మావి కొమ్మ ఎగుతు సురలోకవాహిని ధర షట్పదమునకు
ప్రాత రుద్బుద్ధ సంజాత మగుసు రాజరాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజర స్థాన మగుసు ఉరగవల్లభహార మయూరమునకు చెను మీరిన భూధర శిఖర మగుసు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అద్రినందన పొల్చే విహార వేళ అంటే అది చదువు రాని వారికి కూడా చెరువులో నుండి ఆ పాట ఎంత తెలుగుతనం చెందుతుందో చూడండి. కవిత్వం అంటే అదే కాని ఈ కావ్యం కాదా? నా శ్రమంతా వ్యర్థమేనా? నలుగురు మెత్తని ఏ కృషి అయినా అంతే స్వామి, ఎందుకు అక్కడకు రాదు? అక్కడకు రాని ఈ కావ్యం ఉండినా ఒకటే, మండినా ఒకటే. మట్టిలో కలిసిపోని, గాలిలో తేలిపోని. ఎవరీ కావ్యాన్ని ఇలా నేలపాలు చేసింది? నేనే వ్రాశాను, నేనే పారేశాను. మహాపచారం చేశావు నాయన, పూర్వ జన్మ పుణ్యం వల్ల లభించిన సరస్వతీ కటాక్షాన్ని ఇలా కాలబొందుకుంటావు, ఈ అమూల్య రత్నాన్ని మట్టిపాలు చేస్తావా? అక్కడకు రాంది రత్నమైన రాయితో సమానం. అహోరాత్రాలు తపస్సు చేసి కావ్యం రాశాను. విని మెచ్చిన వాడంటూ లేడు. ఆవేశపడకు నాయన, ఈ కవిత్వానికి విలువ కట్టి గౌరవించే స్థలం విద్యానగర్. ఆ ప్రభువు మహాపండితుడు, తన కొలువులో అష్ట కవి దిగ్గజాలను నెలకొల్పాలని తహతహలాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి నీ ప్రజ్ఞా పాండిత్యము ప్రదర్శన, తగిన గౌరవము సత్కారము పొందుతావు. నా మాట నమ్ము నాయన. చిత్తం స్వామి, దేవుని వలె కనిపించి దివ్యజ్యోతి చూపించాలి. నీ మేలు మర్చిపోయి. విద్యానగరంలో తాతాచార్యులు వారని మహాపండితులు ఉన్నారు, వారిని దర్శించి సభాప్రవేశం కలిగించమని అర్థించు. అన్ని సక్రమంగా నెరవేర్చు. తమ ఆశీర్వాదం స్వామి. విజయీ భవ. మాధోడి బట్టలు కూడా తీసుకున్నావా అమ్మా? అమ్మ మర్చిపోయిందవ్వా, నేనే వెతికి మూట కట్ట. మా నాన్న గదే, వెతుకుడువేలే. నాన్న సంపాదించే బహుమానాలన్నీ మూట కట్టి తీసుకురా,
నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకమ్మా? కళ్ళని మా మీద పెట్టుకుని అందరం వెళ్ళిపోతే ఈ ఇల్లేం కావాలి, ఇంట్లో ఉన్న తల్లేం కావాలి. నేను ఈ గడ్డ కనిపెట్టుకుని మిమ్మల్ని చల్లగా రక్షించమని పూజిస్తూ ఉంటా. వెళ్ళి అమ్మకు దండం పెట్టండి అమ్మా, పదండి. సుఖాన వెళ్ళి లాభాన రండి తండ్రి. ఎరగని దేశం, మనస్సు ఎరగని మనుషులు ఆ మీద రాజులతో చెలిమి పాములతో చెలగాటం అంటారు. ఆకతాయి పనులు చేయకుండా అదునిరిగి మసులుకో నాయన. ఇక నుంచి తల్లివైనా ఇల్లాలు అయినా నీవే కమల. ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా కాపాడుకో అమ్మా. అలాగే అత్తయ్య. వస్తానవా? ఇల్లు జాగ్రత్త. అరే బడవా, నా పాట నా తప్పు చెప్పావు. వస్తావమ్మా? వెళ్ళిరాండి నాయన. వస్తానత్తయ్య. వెళ్ళిరా అమ్మా, సుఖంగా వెళ్ళిరా తల్లి. జంతువులు అన్యాయంగా చంపడానికి వీల్లేదు. అమ్మోరికి బలిస్తా ఉన్నాం, ఇయ్యాల్సిందే. వదిలి వదలను. ఎడదమంటే ఎడవను. మీకు పిల్లా చల్ల లేరా? దయా దక్షిణ్యం లేదా? మీ అజ్ఞానానికి మూఢ విశ్వాసాలకు మూగ జీవాలని పలిచేస్తాను. వీల్లేదు. పరిగెత్తండి రా, పట్టండి. ప్రాణాల కోసం పరిగెత్తే జీవాన్ని పట్టుకొచ్చి బలిచేస్తారా? మీకు హృదయం లేదు. మీరు మనుషులు కాదు, ఈ మహాకాళి బిడ్డలకైనా తల్లి కాదు. రక్తం తాగే రాక్షసు. ఏంటో దాదాపున అపశారం అపశారం. ఆ కూతకు కళ్ళు పోతాయి, అమ్మకి ఊక్యం వస్తుంది, పీక్కు తింటది. అమ్మను చూస్తే మీకంత భయం అయితే రండి, నన్ను బలివ్వండి, మీ ముక్కులు చెల్లించుకోండి, మీ తల్లిని సంతోష పెట్టండి. వెనక్కి పోతారనుకున్నావా? ఇకలా ఏదో ఆగో. ఎంతలా కత్తి ఎదీలాగుండా విడిచిపెట్టు. ముక్కుమండి రేపు చెల్లించుకుందాం పదండిరా. మా తప్పేం లేదు తల్లో, పానకంలో పుడకల్లే ఈ అయ్యో రాడు వచ్చాడు. ఈ అపశారానికి రేపు రెండు ఆటలు ఇచ్చుకుంటాం మా అమ్మో. క్షమించు తల్లే, వెళ్దాం పదండి, చీకటి ముదురుతాంది. ఇదిగో వచ్చిన పని అయిందిగా. చేసిన కనకార్యం చాలు కానీ నువ్వు నరసవయ్యా బ్రాహ్మణ. మేము ఇక్కడే పడుకుంటాం, మీరు వెళ్ళండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని మటుకు చెయ్యొద్దు. అర్ధనేత్రి గారు అమ్మోరు కదులుద్ది, కాపట జీవాన్నల్లా కబలిస్తుంది. నాకు ఆ భయం లేదు. మీరు దయచేయండి. తెగించొచ్చావా? నువ్వు పోతే పోయావు. అడకుతుర్ని పుర్రండున్న వదులు, ఊరు జరుగుతాం. ఉంటే అందరం ఉంటాం, పోతే కట్టకట్టుకు పోతాం. మీరు వెళ్ళండి. నీ కర్మకి నే కర్తనా? బబ్బు నాన్న హాయిగా చల్లగాలి వేస్తుంది. నాన్న ఇక్కడ పెద్ద పులి వస్తే రాదులే, నెగడి మండుతోందిగా. అయినా ఈ పులి మేరలోకి పెద్ద పులి రావడమే అంబ విరుచుకు తినదు. భయం లేదులే, పడుకో. నీ మేరుకునే ఉంటానులే. నువ్వు పడుకో కమల.
సనాతవ ఈ ఆహారం ఏమిటి ఈ ఆకారం ఏమిటి ప్రిన్సోల్జన్ ఈ రూపాన్ని నీ పిట్టలకు చూపి భయ పెడతావా ఎందుకు వేశావమ్మా ఈ వేషం అబడేస్తావా రా నిందు నింగుడు పడతారనుకున్నావా నీ గొంతుకు అడ్డం పడతా నేనెవరో తెలుసా నీ స్వామి కంఠంలో కాలకూటానికి స్వయాన తమ్ముని అమ్మా ధన్యోస్మి జగదంబా ధన్యోస్మి అలా చదువుకురా అమ్మా ఇది నీరు ఇప్పుడు మా అమ్మమైన ఇలా చిరునవ్వుతో నీ బిడ్డల్ని అనుగ్రహించాలి గాని ఏమిటమ్మా బీభత్సం బిడ్డ ప్రపంచమంతా నా మూర్తిని చూచి చేతులు జోడిస్తుంటే నీవు నిందిస్తున్నావా నీకు భయం లేదా ఎందుకమ్మా భయం ప్రపంచం నిన్ను చూచి భయపడుతోందంటే ప్రజల మానసిక దౌర్బల్యమే దానికి కారణం వారి అజ్ఞానానికి అది నిదర్శనం నా తల్లి ముందు నేను భయపడుతున్నానా నీ ముందు అంతే నీ పిల్లలు అజ్ఞానంలో పడి అల్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా వారిని సరిదిద్దవలసిన ధర్మము విజ్ఞానం బోధించవలసిన బాధ్యత నీకు లేదా తండ్రి స్వార్థకాములై ప్రాణహింస చేస్తూ ఉంటే నెత్తుటిలో మునిగి తేలుతూ రాక్షసుల వలె తాండవిస్తూ ఉంటే చూచి ఆనందిస్తావా ఆ న్యాయ ఫలం అనుభవించి కునుకుతావా చెప్పు ఇదేనా నీ అంతఃకరణ ఇదేనా నీ మాతృత్వం ఇందుకేనా నిన్ను పూజించేది చెప్పవమ్మా నిష్కల్మష హృదయంతో నిర్ముఖమాటంగా నిన్ను అడుగుతున్నాను అగ్రహించినా సరే అనుగ్రహించినా సరే నీ ఇష్టం నీ అమాయకత్వానికి నిర్మల హృదయానికి ఆనందించాను అనుగ్రహిస్తున్నాను ఇదిగో ఈ విజ్ఞానం ఇది ధనం ఏది కావాలో కోరుకో ఇది విజ్ఞానం ఇది ధనం ఇది ధనం ఇది విజ్ఞానం కలిపి ఆరగించారమ్మ ఇప్పుడు నేను విజ్ఞానధనం అవుతానా అవుతావు నీ విజ్ఞానం వినోదానికే వినియోగిస్తుంది నీ ధనం వర్లకే గాని నీ సుఖానికి వినియోగించదు అమ్మ మాట నిరాకరించిన ఫలితం అనుభవించక తప్పదు వికటకవ్వైపోతావు వికటకవినవుతానా అదృష్టం నాకే గాని ఇంతవరకు ఏ కవికి అబ్బలేదమ్మా ఈ చలువతో విచార హృదయులకు వినోదం కలిగిస్తాను గుండెల్లో భయంకర అగ్నిగోళాలు ప్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తాను తల్లి సర్వదా నాకు వెన్నండగా నిలిచి చల్లగా చూస్తూ ఉంది జగదంబ అమ్మా ధన్యోస్ జగదంబా ధన్యోస్ అమ్మా జగదంబ జగదంబ అమ్మా ఏం జరిగింది కమలా అమ్మ కనిపించింది నన్ను కరుణించింది ఇప్పుడు నేనెవరో తెలుసా వికట కవి వికట కవిది అమ్మా ఇదిగో నీ మనవడు నాకంటే కనుడు వీణ్ణి ఓ కంట కనిపించు దూరాన్ని నుంచి వస్తున్నాం ఇక్కడ బసకు వీలవుతుందా ఆ గదిలో బూజు దులుపుకుని ప్రవేశించండి చెంబు తప్పేలా మూల ఉన్నాయి నులక మంచాలు పెరట్లో ఉన్నాయి రెండు రోజులు ఉండొచ్చు మూడో రోజు తెల్లారేసరికల్లా ఖాళీ చేయాలి అలాగే అలా రుతృతా పోవడమేనా ఊరేమిటి వేరేమిటి ఊరు తినాలి పేరు రామకృష్ణ కవి రామకృష్ణ కవి కవి రామకృష్ణ కవి అంటే కవిత్వర్లన్నమాటే ఆహా బ్రహ్మానందంగా ఉంది ఆ మాట ముందే సెలవిచ్చారు సారే ఈ వేళ ఎంతో దినం ఒరే అమ్మయ్యా పొయ్యిలో నిప్పేసి కాకు పడేయరా వేగిన వంటకాని దయచేయండి 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 స్వరాష్ట్రే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు
మీరు ఇక్కడ చిత్తం వచ్చిన నాళ్ళు ఉండొచ్చు ఏ అభ్యంతరము లేదు ఏ లోటు రాదు ఆహా యథారాజా తథా ప్రజాని ఊరికే అన్నారా పెద్దలు మీ ఆదరణ అతిథి మర్యాద చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంతటి భక్తి తాత్పర్యము విద్యానగర రాజ్యలక్ష్మీ వైభవానికి ఏ ధర్మ ప్రాభవం ఆధారము అర్థమవుతుంది ఆహా ఆచార్యుల వారిని అవసరంగా సేవించుకోవాలి వీలేదు ఏకాంతంలో ఉన్నారు అవకాశంగా దర్శించుకోవడానికి మాకిదే మంచి సమయం అనుజ్ఞ లేకుండా కొత్తవారు వెళ్ళకూడదు తప్పదు వెళ్ళి తీరాలి ఎక్కడికి ఎవరు మీరు మీరెవరు నేనా భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అపరాచారులను ఆచార్య స్వాముల వారి ఆంతరంగికుణ్ణి వారు నాకు ఆచార్యుడే నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉంది వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చాను అలాగే అయినా ఈ కాలంలో కవిత్వము వైద్యము రాని వాడేవాళ్లే ప్రతి వాడికి ఇదొక వంక దొరికింది నీలాంటి వాళ్ళనందరినీ లోనికి పంపితే ఏమవుతుందో తెలుసునా అది కౌల సభ కాదు భిక్షుక సభ అవుతుంది నేను భిక్షానికి రాలేదు రాలేదు పాపం రిక్తహస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానిక నడు బయటికి పెద్దలను పూజ్యులను ఎలా దర్శించుకోవాలో ఎరగని వాడవు సభాప్రవేశం చేసి కవిత్వం వల్లుతావి నీ టక్కులు ఇక్కడ సాగవు పద తక్కులు తక్కులు చేస్తే గాని ఇక్కడ పనులు చక్కబడవే బహుమానం సప్త ధాతువులు ఇందులో ఉన్నాయి చాలా అపరూపమైన పదార్థం సాలగ్రామానికి సాక్షాత్తు సహోదరి ఏది ఇది వారికి ఇదే నీ సాలగ్రామం నీ సాలగ్రామాన్ని నిన్ను వీధికే సమర్పించాలి ఒరే పరాంకుషం వారి దర్శనం చేసుకుని దర్శనమా నీకు ఇదే నిదర్శనం ఒరే నెట్టు నెట్టరా రే బద్దయ్య తొందరగా రారా వేసాల వెంకటగిరి విప్పుడా నీ నురిని చేసిన మన్ననలిచ్చే చిత్తగించరా వాసన కస్తూరిమేని వన్నెకాడా ఓరి నీ ఆశలే మాకు దక్కెనురా ఆహాహా రాధాసాని ఇది పరమ భక్తాగ్రేసరుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనం దీన్ని సరసంగా అభినయించి నీ జీవితం చరితార్థం చేసు
దిన్ తక తక దిన్ తక తక దిన్ తక త దిన్ కిటతం తంగ తత దిన్ తంగ తత జన్న తంగ తత దిన్ తంగ తక తరకటతం తదిన్ నంగడ తదిన్ నంగడ తదిన్ నంగడ తదిన్ నంగడ తదిన్ నంగడ తక తరకటతం తదిన్ నంగడ తదిన్ నంగడ తక తరకటతం తకదే తంగడ తకదే తంగడ తక తరకటతం తదిన్ నంగడ తక తరకటతం తకదే తంగడ తక తరకటతం తక తరకటతం తక తరకటతం 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 అనుగ్రహించండి స్వామి నా మొరాలకించండి సంస్కృతాంధ్రాలు చదువుకున్నాను ఉభయ భాషల్లోనూ అనర్గళంగా కవిత్వం చెబుతాను నువ్వు ఒక కవివేనా కవుల గౌరవాన్ని గంగపాలు చేశావు మన్నించండి మహాశయ రాతబాటను రానివ్వకపోతే నేను ఈ సాహసానికి పూనుకున్నాను తమరు సాక్షాత్తు సరస్వతీ మూర్తులని కవితా పోషకులైన రాయలవారికి గురువులని కవి పండిత పక్షపాతులని కరుణా స్వభావులని విని కృష్ణాతీరం నుంచి ఇంత దూరం వచ్చాను మీ పాదాల మీద పడ్డాను నా అవజ్ఞతను మన్నించండి స్వామి నన్ను కనికరించి రాజాశ్రయం కలిగించండి ఈ జన్మలో నీకు లభించదు నీకు ఒక వినయం లేదు వివేకం లేదు యుక్తాయుక్త విచారణ లేదు నీ ముఖానికి రాజదర్శనమా అసంభవం అన్నా అడి ఏ బయటికి పంపించు స్వామి స్వామి లేదు ఆమె లేదు లేదు పోమంటే కాదొస్తానంటావే వా బుద్ధి లేదు ఉంటే ఇక్కడ ఎందుకుంటాను ఆదరిస్తారని ఆశపడ్డాను నీ ఆత్మస్వరూపం ఇప్పుడు అర్థమైంది అంటే ప్రేమకు మర్యాదగా వెళ్తావా లేకపోతే అర్థజంత ఉపయోగం ఆ సాయం మీరు పట్టక్కర్లేదు స్వామి నేనే వెళ్తాను అడియేన్ గురుదేవ మూఢుడు ఆకతాయి నీచుడు పగటి వేషగాడు పిచ్చివాడు కాను స్వామి కాళికాదేవి కనికరించిన కవిని మహాకవిని వికట కవిని రాజస్థాన్ ఆశ్రయం దొరకపోతే అందరూ ఏ నదిలోనూ మునగవలసింది ఎందుకమ్మా రాజస్థాన్ లేకపోతే వచ్చారా ఆచార్యులు వారు దర్శనం అయిందా ఏమన్నారు రాజసభకు ఎప్పుడు పెడతారు ఆలోచిస్తున్నారు మరేమీ లేదు కలపాగా ఏం చూడదామా అని దర్బారుకు తగినట్టు ఉండాలిగా సిద్ధంగానే ఉంది ఉండండి తెస్తా ఏమిటిది కమల చీర తలకు చుట్టుకోమంటావా చీర కాదు మధుపక్కు చుట్టుకోండి శుభం కలుగుతుంది అంతా దేవి నిర్ణయం
ప్రత్యేకమ మాధవ ఇప్పుడు ఎలా ఉన్నానురా అలాగే ఉన్నానా నాన్న డెస్టైనా సామ్రాజ్య పౌరులారా విదేశ ప్రతినిధులారా విజయనగరాధీశ్వరులు సత్యము దయ ధర్మము తమ జీవితాశయాలుగా కులమత భేదాలు లేకుండా ప్రజాపాలన సాగించారు వారి అడుగుదాడల్లోనే మేము సంచరిస్తున్నాం కానీ బహమనీ సుల్తానులు మా ఆశయాలను అర్థం చేసుకోలేక మా అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు మా సామ్రాజ్య శాంతికి ప్రజాక్షేమానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాం ఈ ప్రయత్నాలను మేమెన్నడూ సహించం హద్దుమీరి ప్రవర్తిస్తే అవసరమైన చర్య తీసుకుని వారికి గుణపాఠం నేర్పడానికి వినుదీయం ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలిచి మా నిర్ణయం జయప్రదంగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం ఎవరది ఇప్పుడు ప్రజలు న్యాయం కోరుతున్నారు ప్రభు ప్రవేశపెట్టు ఏమిటి మీ విజ్ఞాపన మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది స్థిరాస్తి పంచలేకపోతున్నారు మహాప్రభు కారణం మా తండ్రి గారి 17 ఏనుగులు సగ పాలు నాకు మూడవ పాలు రెండో వానికి అందులో మూడవ పాలు మూడో వానికి రావాలి ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు మాకు న్యాయం కలిగించండి మహాప్రభు మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వం ఈ సమస్యను గురించి ధర్మాధికారుల అభిప్రాయం ఎన్ని విధాల భాగించి చూచిన జంతు హింస చేయకుండా పాళ్లు పంచటం సాధ్యంగా కనిపించటం లేదు ప్రభు మరణించిన వాడు మతిలేని వాడు కాదు మహాప్రభు ప్రతిభావంతుడైన ప్రభు భక్తి పరాయణుడు కనుకనే సాధ్యం కాని విభాగాలతో మరణ శాసనం రాశాడు ఆయన అభిమతాన్ని మన్నించి ఆ ఏనుగులను తమరు స్వీకరించడమే న్యాయం కాదు పరమ అన్యాయం సత్య దయా ధర్మాలకు ఆరవారమైన ప్రభువుల కొలువులు న్యాయాచరణే కాని అన్యాయం జరగరాదు మరణించిన వారి ఆస్తిని వారి ఇష్ట ప్రకారం వారసులకు పంచలేక ప్రభుత్వాధీనం చేసుకోమని శాసించడం ధర్మం కాదు మా ప్రభు ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేదెవరు నేను ఈ నేరానికి పరిహారం తెలుసా తెలుసు ఎవరును ఎవరు పిచ్చివాడు కాను మహాప్రభు తమ ఆశ్రితుణ్ణి విద్యానగర పౌరుడవేనా ప్రభువులు అనుగ్రహిస్తే అవుతా నియోగి బిడ్డను ఎందుకు నియోగించినా వినియోగపడతాను నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా ప్రభువుల సెలవైతే ఏనుగు బొమ్మలు తెప్పించండి ఎవరయ్యా నువ్వు మాది కృష్ణా తీరం తెనాలి
గార్లపాటి రామన్న మంత్రి కుమారుడు రామకృష్ణుడు. ఇది పంచవలసిన 17 ఏనుగులు. శ్రీవారే భద్రగజారుడునే ఇవి పంచడానికి ఏం చేశారనుకోండి, మీకు అభ్యంతరం ఉంటుందా? ఉండదు. శ్రీవారి ఏనుగులు మీ వాటిలో కలిపారనుకోండి, మీకు అభ్యంతరం లేదుగా? లేదు, చేర్చడానికి వీల్లేదు. పంచవలసినవి 17. పంచబడేవి కూడా 17 స్వామి. ఇప్పుడు వెరసి ఏనుగులని 17 కాదు 18. అవునవును 18. ఇందులో పెద్దవాడి సగపాలు 9 కదూ. అవును. రెండవ వాడి మూడవ వంతు 6. మూడవ వాడి పాలు 2. ఇక మిగిలింది శ్రీవారి ఏను, ఇది వారి పాలు. సహబాష్ రామకృష్ణ, సహబాష్. మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది. మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక. సన్యుణ్ణి మహాప్రభో, నేటికి నా తపస్సు ఫలించింది. అద్భుతం, నీవు కవివి కూడా నా చిరంజీవి. నీ తపస్సే కాదయ్యా, మా తపస్సు కూడా ఫలించింది. వారు ఆంధ్ర కవితాపితామహ అలసాని పెద్దన కవీంద్రులు. చిన్నవాడవైన చక్కని పద్యం చెప్పావయ్యా. మీరు మధుర కవి నంది తిమ్మన్న గారు. కూపన తద్వేకములకు గగన ధునే శీకరముల చౌమ నంది సింగయ్య తిమ్మ. బాగు బాగు, కానీ గగనధుని నాకధుని అయితే? కూపన తద్వేకములకు నాకధుని శీకరముల చెమ్మ నంది సింగయ్య తిమ్మ. ఆహాహా, ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు. తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది. మహారాజు కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు, స్వీకరించండి. సరస్వతి ప్రసాద్, ఇవి మీరు స్వీకరించండి. ఇక నుంచి మీరు మా అంతరంగికులు.
महाराणि गोविंद साक्षात्कार कल प्रभु देवी पर्वदिन सफलो साहित्य सरस्वती अंतपुरंलो संगीत सरस्वती मा आनंदा अंत लेटा हस्तभूषण प्रभु बहुमान अंदुकुने धन्यात्मुलेवरो मीवारे वार साधించిన గణకారి ఒక కవి తన కవిత్వంతో రాజసభను మెప్పించాడు ఆ కవితకు మెరుగులు దిద్ది అతన్ని మేం మెప్పించాం మెచ్చి ఆ కవిరాజు ఈ రాజకవికి ఈ బహుమానం అందించాడు ఎవరా కవి వికట కవి తెనాలి రామకృష్ణయ్య మాధవ మాధవ నాన్న వస్తున్నారేమో చూడరా चाला पोतुपोयिंदि वस्तुन्नारेमो चूडना రాయరవారి ఇంద్ర వైభవం కమలా ఆదరించారా అమ్మ మాట తప్పుతుందా వారు మహారాజులు మన్న కవిరాజును చేశారు మహామంత్రి అప్పాజీ గారు మా నాన్నగారు ఒకే గురువు శిష్యులక ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు రేపటి నుంచి అక్కడే మన కాపురం వేలేని వారు కవీంద్రులకు పంపిన కానుకలు సంధాన బలక్షమాది వివిధైశ్వర్యంగులంగల్గే దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్మానినన్ నరసింహ క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా నరసింహ క్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవ వికట కవులు ఎందుకు నవ్వుతున్నారు మరేమీ లేదు మహాప్రభు తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవారి తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది మంచి పట్టే పట్టావు మనవడా ఏది నువ్వు పద్యం చెప్పు విందాం
तावक खड्ग खंडित रिपुष्माभर्त मार्तांड मंडल भेदं बुनरिंचि एगुनेडा तन्मध्यंबुनन् आरकुंडल केयूर किरीट भूषितुनि श्रीनारायणुंगांचि लोगलगंबारुतुनेगे नीवयनु शंकन कृष्णरायाधिपा शाहबाश चिन्नवाड़ा पेद पद्यम चपावय्या अंदुको रामकृष्णय्या बहुमान చిత్రకారుడు చాలా చతురుడే అప్పాజీ. విద్యానగరాన్ని అద్దంలో చూపించాడు, చిత్రించాడు. అందుకనే నేను ఇంతగా బాధపడుతున్నాను నాయన. బాధ? అదేమిటి తాతయ్య? ఈ మేధావి తన శక్తిని దుర్వినియోగం చేసి మన సామ్రాజ్యానికి మహాపకారం చేయడానికి ప్రయత్నించాడు నాయన. మన నగర మర్మాలని శత్రువులకు అంతచేయటమే ఈ చిత్రానికి ప్రయోజనం. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అప్పాజీ. కావు నాయన, నువ్వు ఆవేశపూరితుడైన కళాకారుడు. లోకాన్ని మెప్పించి ఆనందించటమే నీ పని, కానీ నా పరమార్థం వేరు. ఈ ప్రయత్నాలన్నిటినీ పరిశోధించి అంతర్యాన్ని అర్థం చేసుకుని కర్తవ్యం నిర్ణయించుకోవటమే నా లక్ష్యం. ఈ చిత్రకారుడు మన శత్రువుల గూఢచారి. ఈ అపరాధం మన్నించదగ్గది కాదప్పాజీ. వీరిని దండించినంత మాత్రాన లాభం లేదు రామకృష్ణ. ఇన్ని శతాబ్దాల తర్వాత మళ్లీ దక్షిణాపథంలో మరో హిందూ సామ్రాజ్యం వర్ధిల్లుతోందని సరిహద్దులపైనున్న సామ్రాట్లకు అసూయగా ఉంది. ప్రత్యేకించి బహమనీ సుల్తానులు మన మీద పగబట్టి బొసలు కొడుతున్నారు. వాళ్లకు మనం చేసిన అపకారం ఇలా చూడు, దీనికి ఇదేం అపకారం చేసింది? అంతే, ఇది వర్ధమాన విజయనగర సామ్రాజ్యం, ఇది దురాశాపూరిత బహ్మనీ సామ్రాజ్యం. ఇతను బీదార్ నవాబు, ఇతను బిజాపూర్ సుల్తాన్, ఇతను గోల్కొండ నవాబు, ఇతను అహ్మద్ నగర్ సుల్తాన్, ఇతను బీరార్ నవాబు. ఈ షాహీలందరూ పరస్పర విద్వేషాలతో కుములుతూ మన మీదికి దూకలేకపోతున్నారు. మీరంతా ఏకమైతే మన సామ్రాజ్యానికి దూకు తప్పదు నాయన. కనకరాజు మా గులాబు కుక్క కంటే విశ్వాసపాత్రుడు. మనం నిస్సంశయంగా మాట్లాడుకోవచ్చు. రాయల రాజ్యం ధనధాన్యాదులతో తులదూగుతోంది. రాజు సంగీత సాహిత్యాల్లో మైమరిచిపోతున్నాడు. ఆ మైకం విడిచే ముందే మనం ఆ రాజ్యంపై దెబ్బతీయాలి. మన గోల్కొండ వారి సలహా కూడా అది. బీదర్ వారి మాట నిజం. ఇంతవరకు మనలో మనం వైషమ్యాలు పెంచుకుని పగ సాధించుకున్నాం. ఖుదాదయ వల్ల కళ్ళ తెలుసుకుని ఈరోజు కలుసుకున్నాం. ఏదో ఒక విధంగా ఆ రాయల్ని కథం చేయకపోతే మన రాజ్యాలు ఉండవు, మనము ఉండం. బీజాపురం వారు కూడా మాతో ఏకమైతే మనం జయించి తీరతాం. మాకు ఆశ లేకపోలేదు భాయ్ సాబ్. కానీ దూరం ఆలోచించండి, రాయలకి కటకం జయించి తెచ్చిన ఏనుగులున్నాయి. వాటిని ఢీకొలిపితే మన మంది మార్బలమే కాదు, కిల్లాలే బదాబదలైపోతాయి. ఆ మాట మాకు తెలుసు. అందుకే మేము బాబర్ బాద్షాతో సంప్రదించాం. మనమంతా ఏకమైతే బాదుషా వారు అవసరమైన గజబలాన్ని పంపిస్తామన్నారు. మీ మాట నమ్మి మేము మాటిస్తున్నాం. ఇక నుంచి మనమంతా ఒక్కటే. విజయనగర సామ్రాజ్య విధ్వంసమే మన లక్ష్యం. కనకరాజ్, మళ్ళీ భామిని సుల్తానమంతా భాయి భాయి అయినావు. ఇది చరిత్ర ప్రసిద్ధం కాబోయే రోజు. ఈరోజు నీకు పరీక్ష. మా ఆనందానికి నీ ఏర్పాట్లేమిటి? తగింతని హుజూర్. పల్లికి పాటల
శత్రువులకు శత్రువు మనకు పరమమిత్రం. రాయల మీద పగ సాధించడానికి మన రాజ్యంలో ప్రవేశించింది. అన్ని కళలు తెలిసిన అందకత్తి హుజూర్ చాలా తెలివైన పిల్ల కనకరాజ్. హుజూర్, మన నెత్తురు పట్టు నేల రాలకుండా విజయనగర రాజ్యం మట్టిలో కలవాలి. ఎలా? విజయనగర సామ్రాజ్యానికి రాయలే వెన్నెముక. రాయల వారిని తొలగించి వేస్తే కర్ణాటకం రాజులేని రాజ్యమవుతుంది. మీ కోరిక నెరవేరుతుంది. సహబాష్, ఆ పని నువ్వు చేయగలవా? ప్రభువులు ఆజ్ఞాపిస్తే చేతగాని పని లేదు హుజూర్. సమీపించే మార్గం రాయల కులువులో రామకృష్ణుడని మా బంధువు ఒకడున్నాడు. అతడు రాయలవారికి ఆప్తుడు, ఆంతరంగికుడు. అతన్ని పట్టి రాయల ఏకాంతం కనిపెట్టి తుదముట్టిస్తాను. మాట నెరవేర్చుకుని మళ్ళీ మా సముఖానికి రావాలి. విదీభా మహారాజన్ దక్షిణాపథంలో ఉండే ఆంధ్ర, ద్రవిడ, కన్నడ, తుళు, మలయాళ సారస్వతాలన్నీ శోధించి సంస్కృత వాంగ్మయాన్ని మధించి ఉత్తమ నీతుల్ని ఏర్చి కూర్చి ఈ నీతి కావ్యం రచించాను మహాప్రభు. అప్పా, ఈ గ్రంథం తమ ఆదరం పొంది ప్రచారంలోకి వచ్చిందంటే ఆ బాలగోపాలు ఆదర్శ జీవులైపోతారు. సమాజ స్వరూపమే మారిపోతుంది మహాప్రభు. అయితే తమకు అపరిమితంగా నచ్చిన గ్రంథ భాగాన్ని మత్తుకు వినిపించండి. విందాం. పతికి మారాడక పలుమరు నేడవక, అలయక మిగుల గయ్యాళిగాక. అయ్యో చాలు చాలు, గ్రంథమంతా ఇలాగే ఉంటుందా స్వామి? మీ అభిప్రాయం ఏమిటి రామకృష్ణ కవి? ఈ నీతులు వింటే ఏ ఆడదైనా మగడితో కాపురం చేస్తుందా మహాప్రభు? ఎందుకు చేయదు? ఎలా చేస్తుంది స్వామి? వీరు నేర్పే నీతుల్లో మొదటిది పతికి మారాడక. అంటే మగడు అరచి తచ్చిన బదులు పలకకుండా పలుమరు నేడవక. అంటే నియమం తప్పకుండా రోజుకు ఏ 5-6 తూర్లో మాత్రమే ఏడుస్తూ అలయక. అంటే ప్రాణావసరమైన పని వచ్చినా ఒళ్ళు అలయనంత వరకే పనిచేస్తూ మిగుల గయ్యాళిగాక. చిత్తగించండి మహాప్రభు. అంటే భర్తను తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు అవసరమైనంత వరకే గయ్యాళిగా ఉంటూ. అంటే విని పాటించే ఆడదాన్ని కట్టుకున్న మగడు ఏం సుఖపడతాడు, ఎలా సుఖపడతాడు? రామకృష్ణయ్య, రామకృష్ణయ్య! అయ్యో అయ్యో, నీ అలా అంటావే? ఇంత పలకడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమో అన్ని ఊళ్ళో ఆయనవే. ఉపదేశం ఊళ్ళో లేడా? ఎవరితో ఉపదిస్తాడే? మా నాన్న. నీ నాన్న? నువ్వు మా రాముడు కొడుకువా? ఆడిపిడిగా ఇంతవరకు చెప్పవరా? భలే దొడ్డవాడివే. పెద్దవాడివా? అన్నీ అయ్య బుద్ధులే. ఆ పోతికి కొడుకువే. ఏమిట్రా మాధవ, ఎవరది, ఏం చేసా? ఏం చేయలేదమ్మా. మావయ్య నువ్వే చెప్పు. వాడు ఏం చేయలేదమ్మా, మావయ్యకి ఏదో కాస్త మర్యాద చేశాడు. చూడమ్మా, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదనుకుంటాను. వీడి నాన్న నాకు సాక్షాత్తు ఓ వేలు విడిచిన మేనమా కొడుకు. అంటే మీరు కామగారి కనకరాజు గారా? ఆరేమిట్రా, కాబట్టే వెతుక్కుంటూ వచ్చాను. వద్దురా ఎల్లుడా, మరో జన్మకైనా మరిచిపోకుండా చేసావు మర్యాద. అమ్మాయి, మనవాడు ఇప్పుడు తిరిగి వస్తాడు. ఈ పాటికి రావాల్సిందే అన్నయ్య. అదిగో నాన్నగారు.
అనుకోగానే వస్తే నువ్వు రేళ్ళ ఆయుష్ అంటారు. నిజమేనమ్మా? అవును, ముమ్మాటికి నిజం. నీకు నూరేళ్ళ ఆయుష్ రా బావా. అరే అలా చూస్తానే నేను బావా కామగారి కనకాన్ని. అరే నువ్వట్రా ఎంత పెద్దవాడవైనా చిన్నప్పుడు వీడు పీరులే ఉండేవాడు కమలా. అంటే చిన్నప్పుడు సాయిబుడా కలిశాడా నాన్న? అదేమిట్రా ఆరి ఉడుకుమూత, ఏళ్ళు వచ్చినా ఏమీ మారలేదన్నమాట. కమలా చిన్నప్పుడు వీడు ఎంత గడుగ్గా అనుకున్నావు? ఊళ్ళో ఉంటే అన్ని గిల్లికజ్జాలే. వాళ్ళమ్మను నానా యాత్ర పెట్టేవాడు. దేశాల మీదకు తెచ్చుకుపోయి ఎందుకో ఇక్కడికి ఊడిపడ్డాడు. ఎందుకో ఏమిటి, చెట్టంత బావగారు ఉన్నారుగా, చూసిపోదామని. అవును బావా, తిరిగినన్నాళ్ళు దేశాల వెంట తిప్పకాయలాగా తిరిగాను. ఏదో నీ దయంటే రాయలవారి కొలువులో ఉద్యోగం సంపాదించుకుందామని వచ్చాను. ఊరకరారు మహాత్ములు అన్నారు పెద్దలు. సరే వంట అయిందా కమలా? నీదే ఆలస్యం. అదండి మూర్చకి మహాకవి గారి కాళహస్తి మహత్యంలో భక్తిరథం పలుకు పలుకున పొణికితలాడుతూ ఉంది. అందులో ఆశ్చర్యమేముంది? అహోరాత్రాలు సానివాడలో కాపురమాయ, సరస్సుతో సహవాసమాయ, రక్తి భక్తులు బాగానే కుదురుతాయి. పండిత మండలికి అభివాదం. ఇక విద్యా వినోదం సాగించవచ్చు. ఆ కారడవిలు ఏదిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ, తురుపు దూపున గాలిన కొరత నురుకు, నురుకు దూపుల బుట్టింతు నిరుకవారి, ఇరుకు బలి గుబ్బ పాలింగుల సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా. సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగలిగెను అతులిత మాధురి మహిమ. ఆ తెలిసిల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి, సంతత మధురాధరోదిత సుధారత ధారల గ్రోలుటల్ జుమే. అంతేనా తాతయ్య? అవునేమో మనవడా. నిన్న నిన్న ఆ వరుస, ఈవేళ దూర్జటి గారిని ఈ వరుస చూస్తూ ఊరుకోవలసిందేనా? ఊరుకుంటామా? వికటకవి నోటికి తాళం వేస్తాను చూడండి. గోవిందయ్య నీతో ఓ చిన్న పని ఉంది. చెప్పండి స్వామి. చేసేస్తాను. రామకృష్ణ వెనకాల వస్తున్నాడు, తడబడకుండా నువ్వు అడిగినట్టే కుంజర యూధము దోమ పుట్టుకొచ్చాను అని సమస్యను కూర్చోమను. కోస్ అంతే కదా, అడిగేస్తాను. మీరు అక్కడే కూర్చుని చూస్తుండండి. కవిగారు ఏనాయనా, కుంజర యూధము దోమ కుత్తుకొచ్చాను, ఈ సమస్యను తమరే పూరించాలి. గంధాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు తవి కొన్నావా? లంచెల కొడక ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకొచ్చిన్. గట్టిగా హరిహరి, ఆ దీవెళ్ళన్నీ నాకే గురుస్వామి. కేవలం మీకే అని ఎందుకు అనుకోవాలి భట్టుమూర్తి గారు? అందులో మాకు భాగం ఉంది. అప్రాచ్యుడా, ఈ అవమానాలతో జీవించడం కన్నా మరణించడమే మంచిది. అవునవును, అది చాలా మంచిది. చచ్చి ఏం సాధిస్తాం భట్టుమూర్తి? ప్రభువుతో చెప్పి ఈ కోణంగి సంగతి తేలుద్దాం. కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చెన్, ఈ సమస్యనే మేమిస్తున్నాం. పూరించండి రామకృష్ణయ్య గారు. పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలై రకడా, సంజయా విధినే మల్దును
కుంజరయూతంబుదోమకుతుకదొచ్చిన్ నీ బుద్ధికి రెండు ప్రకలాపుదిని రామకృష్ణయ్య. ఎగిరితంతే బూర్లు బుట్టలు పోయిపడ్డాడు. ఈ దెబ్బతోనైనా వదులుతాడేమోననుకుంటే ఈ రామకృష్ణుడు అట్టే అట్టే పైకెక్కిపోతున్నాడు. ఇవి స్వామి వాడంత తేలిగ్గా పోడురా. పోడు పోడు ఒంటరిగా చూసి ఈ పీక పట్టుకుంటే ఇస్తా నొక్కానంటే చంపేశారా చంపేస్తున్నారా? చంపేయక వదులుతానా? మీరూరుకోండి మీరూరుకోండి. అప్రాచ్యుడా, కాలు విరిచేశావురా. అపచారం అపచారం, క్షమించండి, కాలు అనుకోలే వాడనుకున్నాను. నమస్కారం గురుస్వామి. ఏం నాయన? ఈనాడు కొలువుకు కాశీ నుంచి ఎవరో వ్యాకరణ పండితులు దయచేశారు స్వామి. రేపు ఉదయం సభలో వారితో వాదించాలట. ప్రభువుల వారు తమతో మనవి చేసి రమ్మన్నారు. సరే అప్పనా. విన్నాను స్వామి. ఏం విన్నావు? అప్పగించు. తమరు రేపు ఆ కాశీ పండితుణ్ణి ఢీకొంటారని నిన్ని, వాగ్యుద్ధంలో శత్రువును మాడు వాయగొడతారని నిన్ని. నీ ముఖమ నిన్ని నోర్మై. అప్పనా, నీ బుద్ధిలో దద్దోజన పసే గాని పులిహోర ప్రభావం రవంత కూడా కనిపించలేదురా. అలా సెలవిచ్చారేం స్వామి? ఎదటి బలం తెలియకుండా ఎదిరిస్తే జయాపజయాలు ఎవరివో. వచ్చినవాడు ఉద్దండు అంటున్నారు, వానికి రామకృష్ణుని ఎరవేయాలి. వాడు గెలిచాడా ఒక లింగడు చస్తాడు. వీడు గెలిచాడా? అపశకున పక్షి, వీడు గెలవలేడురా. వీడికి నాలుగు తెలుగు ముక్కల పసే గాని పాండిత్యం ఎక్కడిది? అయితే తప్పక ఓడిపోతాడు స్వామి. అందుకే వెళ్ళి రామకృష్ణుని ఒప్పించిరా. ఓ క్షణంలో. అయ్యా రామకృష్ణయ్య గారు, మహాకవులకు నమస్కారాలు. ఓ నమస్కారం. ఓహో మీరా, దయచేయండి దయచేయండి. ఇలా వెంచేశారే, గురువుల వారు పంపారు. కారణంగా పంపరే? అవును, సకారణంగానే పంపారు. కాశీ నుంచి జగద్విఖ్యాతిగాంచిన మహాపండితుడు ఒకడు వచ్చాడు, వయ్యాకరణి. ఆయన అలాంటి లాంటి వాడు కాదండోయ్. ఆయన చూడంది లేదు దేవుడు తప్ప, వినంది లేదు గంధర్వగానం తప్ప, తెలియంది లేదు స్వర్గం తప్ప, త్రాగంది లేదు విషం తప్ప, చేయింది లేదు హత్య తప్ప. అందరూ కాదు, అసలు విషయం తమకింకా తెలిసింది కాదు. అబ్బే మీరు చెప్పారు గారు. అతన్ని వాదంలో ఓడించి వచ్చిన దారినే వెనక్కు పంపించాలి. అందుకు ఆస్థానంలో చాలా మంది ఉన్నారుగా. ఉన్నారు లేరు ఎందుకు? నేను ఉన్నాను. మీ గురుస్వాములు ఉన్నారే? ఉన్నారు. మత విషయకమైన చర్చ వచ్చినట్టయితే మాడు వాయగొట్టేవారే. ఇది వ్యాకరణమైంది, కొంచెం వెనకాడుతున్నాను. పోనీ గజాలు అన్ని ఉన్నాయిగా, వదలండి. గజాలు అడుగులు కదల్చలేకుండా ఉన్నాయి. అందుకనే సింహం దగ్గరికి వచ్చాం. అంతటి మహాపండితుణ్ణి జయించాలంటే తమరొక్కరే సమర్థులు. సంగీత సాహిత్యాల్లోనేమి శిక్షా వ్యాకరణ జ్యోతిష మీమాంసాదులు ఒకటేమిటి, సమస్త విషయాల్లోనూ ఆహాహా తమకు తమరే సాటి. అని ఎవరన్నారు? ఒకరేమిటి, లోకం కోడెలు కూస్తున్నది. లోకమేమిటి, సాక్షాత్ శ్రీ 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 మన గురువుల వారే సాయించారు. ఆచార్యుల వారికి నా మీద అంత అనుగ్రహం ఉన్నదన్నమాట. ఉన్నది ఉన్నది ఉన్నది. కనుకనే అంతటి మహాపండితుణ్ణి జయించేటటువంటి సత్కీర్తి తమకొక్కరికే దక్కాలని శ్రీ 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 స్వాముల వారి తిరుమనం. చాలా సంతోషం. సరే అన్నానని మనవి చేయండి. చిత్తం సంతోషం సంతోషం. విజయనగర ఆస్థాన గౌరవం నిలబెట్టారు. విజయీభవ జయ విజయీభవ, దుగ్గు దుగ్గు జయీభవ, జయ విజయీభవ, జయ విజయీభవ, జయ విజయీభవ. కవిశిఖామణుల దేశీమ కొండవీటి సీమ మహాప్రభు, అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం. దానికి అర్థం వివరించగలవారెవరు ఇంతవరకు కనిపించలేరు. తమ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. ఏమిటా పద్యం? రాజనందన రాజ రాజత్మజులు సాటి తలపన అన్నయ వేమ ధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను. అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను ఈలోగా
మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక 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 దీనికి అర్థం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాడో ఈ రామకృష్ణుడు గడ్డిపోతలే వచ్చి గడ్డ పారై కూర్చున్నాడు పక్కన బల్లెమై కూర్చున్నాడు స్వామి తమ పరివెక్కడ ఆయన ఎక్కడ నాలుగు కొచ్చిరాయి కూతురు కుయగానే సరే రాయల వారు ఏ కళనున్నారో మెచ్చుకుంటున్నారు దెగటి వేస్తే పని తగిలేస్తారు ఆ పని మనమే చేస్తే చలవివ్వండి స్వామి ఎలా ఎంత తపస్సంపన్నులైనా విద్యావంతులైనా కాంతదాసులేగా చెప్పండి చెప్పండి ఆడది వెంట పెట్టి కాదు రాదు అతనేం ప్రవరచ్చుడా కానీ ఆ కాంత ఎవరు ఇంకెవరు అయ్యవారికి అతి విశ్వాస పాత్రమైన అప్రచ్చుడా ఆగ్రహించకండి స్వామి ఆలోచించండి ఆ రామకృష్ణుడు అసాధారణ వ్యక్తి అతన్ని రక్తిలోనికి దించాలంటే మన రాధాసానికి మించిన వ్యక్తి ఈ లోకంలో లేదు ఆ భారం నా మీద మోపకండి స్వామి మరెవరినైనా నియోగించండి మరో మార్గం కనిపించడం లేదు రాధ ఈ నాటకం నువ్వు ఆడక తప్పదు నీ ఏకాంతం రాయల వారి కంటబడితే స్వామి స్వామి ఆపై నేను మనవి చేస్తాను పడితే ఆ రామకృష్ణుడు అధపాతాళానికి పడి పోయినాడన్న మాటే ఈవేళప్పుడు రాయల వారు వసంత మండపానికి వస్తున్నారు ఆ రాజకీయాలతో మనసు విసిగి ఏకాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అటు బయట చేస్తూ ఉంటారు వస్తా బావ అభివాదన మహాప్రభు అభివాదన మహాకవి ఓహో రాధాసాని గారా ఇలా దయచేశారు రాయల వారి దర్శనానిక కాదు ఈ కవిరాయల దర్శనానికి దేనికి ఏకాంతంలో నా మనసులోని కోరిక మనవి చేయడానికి ఏకాంతం ఇక్కడ కుదరదు రాయల వారు రమ్మని వర్తమానం చేశారు వచ్చే వేళయి మీవారు వారు మీరు రావద్దని మనకి చెప్పారు అలాగా అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావన్నమాట అయితే ఇబ్బంది లేదు ఏమిటి నీ కోరిక కూర్చోండి మనవి చేస్తాను నిలుచున్నా వినిపిస్తుందిలే మనం చేసుకో శారదాదేవి రెండు కళ్ళు ఏమిటి పరీక్ష చేయడానికి రప్పించావా కాదు పాఠం చెప్పడానికే తెలియండి శారదాదేవి రెండు కళ్ళు ఏమిటి సంగీతం సాహిత్యం ఆ రెండు కన్నులు కలిసి ఒక్క చూపు చూస్తే లోకం పరవశమవుతుంది అయితే లోకాన్ని పరవశంలో ముంచేద్దాం ఎలా మీ కవితా మాధుర్యాన్ని నా గానంతో చెప్పి చెప్పండి నాకే అభ్యంతరము లేదు కానీ ఆచార్యుల వారి కంటపడితే ప్రాణాలు ఉంటాయా నా ప్రాణాలు తీస్తావా ప్రేమించిన ఒక చిన్నారిని రక్షించలేవా నా హృదయంలో నీళ్లు పేలిండిపోయింది నీవు తప్ప నాకు ఈ లోకమే లేదు నా కోరిక తీర్చు మాట్లాడవి నీ మమ్మల్ని సహించలేను అనుగ్రహించాను అనుకృష్ణ నీ వంటి రంభ తనకు తానై వలచి వస్తే ఎక్కడికి నా జీవితము యవ్వనము సార్థకం చేసుకుంటాను స్వామి బయట పల్లకి సిద్ధంగా ఉంది మా ఇంటికి దయచేయండి నా హృదయంతో పాటు సర్వ సంపదలు తమకు సమర్పించుకుంటాను ప్రతిఫలాపేక్ష లేకుండానే సర్వస్వం సమర్పించుకుంటావా నాకు ప్రతిఫలం నీ ప్రేమే
నా సర్వస్వం ఇక మీరి దానికి కాదంటానా పదా పోదాం ఎక్కడికి తుంగభద్రకి ఏ జలక్రీడ మీద మనసు అయిందా అయితే క్రీడా సరస్సు ఉందిగా అబ్బే మన విహారానికి ఆ వైశాల్యం చాలదు నదికే పోదాం అందులో మొసళ్ళు ఉన్నాయి కనుకనే అందులో ఈదులాడాలి భయం వేస్తే ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుందాం మొసళ్ళు కలియబడి కండను కొరుకుతుంటే అప్పడంలా కరకరా నమిలి మృంగుతూ ఉంటే ఆహా ఆనందం బ్రహ్మానందం అంబారీ అనుగ్రహం అంటూ ఏకకంఠంతో గానం చేద్దాం రా రా కృష్ణ అది వరుస అలా కృష్ణనామస్మరణ చేసుకుంటూ ఒక్క మునకవి జీవితం విశేషంగా నాశనం అయిపోతుంది తరతరాల వారికి మార్గదర్శకము అవుతుంది జాగు పనికిరాదు ఈ అదృష్టం పోతే మళ్ళీ రాదు అవును రాధ నీకు నాకు ఒకటే పిచ్చి వివేకించవు దీనికి మరణమే మందు పద దూకు స్వర్గ సుఖాన్ని కాదనుకోకు అయ్యో బుద్ధి వచ్చింది నీ తన్నుడు నీ దొరికా నన్ను ప్రాణంతో దొక్కిని వీల్లేదు నీకు బుద్ధి వచ్చినా నాకు రాలేదు ఇంటి వద్ద వెళ్ళాలను ఎదుట నీవున్నావు ఆమెను విడిచిపెడితే లోకం నన్ను బ్రతకనియదు నిన్ను విడిచి నేను బ్రతకనే లేను మనకు స్వర్గ సుఖం ఈ లోకంలో లేదు మన ప్రేమను ఫలించాలంటే మరణమే శరణ్యం కృష్ణ రాధ కృష్ణ రాధ కృష్ణ రాధ అయ్యో హత్య 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 కాదు ప్రేమ ప్రేమ కృష్ణ ఒక్క మునగతాడు అంతే రామకృష్ణ కృష్ణ మహాకవి మహాప్రభు అసుర సంధ్యా సమయం నిర్జల నదీ తీరం ఆ అబల ఆక్రందనం ఈ శ్రోత్రియుల సాక్షాత్కారం దీని అర్థమేమిటి అవును ప్రభు పరిస్థితులు పరిసరాలు నా నేరాన్నే నిరూపిస్తున్నాయి శ్రీవారు ఏ దండన విధించినా సరే ఈ ఆశ్రితులు శిరసావహిస్తారు ఆచార్యవర్య ఈ అపరాధానికి ఏ శిక్ష సమంజసమని తమ అభిప్రాయం మహాప్రభు హృదయ విదారకమైన ఆక్రందనం వినగాని మా మేధస్సు స్తంభించిపోయింది అపరాధానికి అనుగుణ్యమైన శిక్ష విధించండి తమ నిర్ణయంతో మేము పరిపూర్ణంగా ఏకీభవిస్తాం మహాప్రసాద్ రామకృష్ణ నీ అపరాధం లోకోత్తరం అసామాన్యం నిన్ను కరికరించం యావజ్జీవం శృంఖలాబద్ధుని చేస్తున్నాం మహాప్రభు మహాకవి అనురాగ శృంఖలతో నిన్ను మా హృదయ పంజరాన బంధించాం ఈ జన్మకు నీకు చిరవాసం తప్పదు ధన్యుని మహాప్రభు అదే నా చిరకాల వాంఛితం కూడా ఆ కోరిక ఈ అసుర సంచి వేళ సాక్షాత్ సద్గురు సన్నిధిలో నెరవేరింది విద్యానగర సామ్రాజ్య లక్ష్మీ సనాథులు కరుణా సముద్రులు తమ హృదయాంతరాన నాకు శాశ్వతంగా నిలువ నీడపదు ఇక సెలవు పుచ్చుకుందామా thank you.
మన రామకృష్ణ బంధువే మహాప్రభు. ఇతని కాళ్ళు చేతులు కట్టి తుంగభద్రలో మూసళ్ళు కోయండి. ఊరు పేరు లేని పరదేశివి ప్రభువులు కవివని గౌరవించారు, ఆశ్రయమిచ్చారు. అలాంటి కరుణామూర్తిని, అన్నం పెట్టిన దాతను హత్య చేయించడం మా కృతజ్ఞత. రామరామ, నేనే పాపం ఎరగను. బంధువులను ఇంట చేరాడు, ఉద్యోగార్థిని అన్నాడు. ఆ మాట నమ్మాను, కానీ ఇంత కిరాతకానికి తలపెడతాడని నాకు తెలియదు మహాప్రభు. నీ బంధువు ఎలాంటి వాడో నీకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఈ కుట్రలో నీకు భాగం లేదంటే లోకం విశ్వసిస్తుందా? మరే పౌరుడైనా శత్రువుల గూఢచారులకు ఆశ్రయమిచ్చుంటే న్యాయశాస్త్ర ప్రకారం తలదీయించేవారు. నీ పై గల అభిమానం కొద్దీ ప్రభువు రాజధర్మాన్ని కూడా పాటించక మౌనం వహిస్తుంది. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. ఇతన్ని ఏనుగుల చేత తొక్కించండి మహాప్రభు. సెలవు మహాప్రభు. ఈ దీనుడు ఏమైపోయినా లోకానికి లోపలి అంబ కృప వల్ల తమకు గండం తప్పి నాకంతే చాలు. శ్రీవారు శాశ్వతంగా వర్తిల్లాం. విజయీభవ మహారాజ. అమ్మాయి, ఈ శిక్షకు పాత్రుడు వారు కాదు. వారే పాపం ఎరగరు. ఈ నేరం చేసింది నేను. వారింట్లో నేనప్పుడు బంధువు నంట్లో ఇంట్లోకి వచ్చాడు, నమ్మి రానిచ్చాను. ఆ ద్రోహిని చేరదీసిన నేరానికి నన్ను శిక్షించండి. ఆయన నిరపరాధి. ఆ సత్యం నాకు తెలుసునమ్మా. తెలిసి కూడా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఈ అన్యాయం ఆపండి తాతగారు. నా మాంగళ్యం నిలపండి. నన్ను నా బిడ్డను దిక్కుమాలిన వాళ్ళు కాకుండా రక్షించండి. మాకు మా నాన్న దిక్కు తాత. నాన్న లేకుండా మేము ఉండలో. మా నాన్నని చేసుకురా తాతయ్య. అలాగే బాబు. ఇదేమిటి స్వామి, మిమ్మల్ని పాతేయటానికి గొయ్యి తీస్తుంటే మీరే దానికి సాయం చేస్తున్నారే. ఇక నా బ్రతుకు ఇక్కడే నాయన. నా ఇల్లు నేనేగా కట్టుకోవాలి. మీరు అందరిలాంటి వారు కారండి అయ్యగారు. అందుకనే మనకి అసాధారణ గౌరవం లభించింది. చచ్చిపోతూ కూడా చతుర్లాడుతున్నారే, ఇంకేం చెప్పేది? ఏడుస్తూ కూర్చుంటే వచ్చే చావు రాకుండా ఆగిపోతుందా? బ్రతుకు ఒక బొంగరం లాంటిది, ఊపిరినంతసేపు తిరుగుతుంది, తగ్గగానే ఒరుగుతుంది. చెడ్డవాడు బ్రతికుంటే దేశానికి ఎంత నష్టమో, మంచివాడు చస్తే అంత లాభం. కానీ అదరా, ఏనుగుని తీసుకొద్దాం. అమ్మజీ ఆవేశపడుతున్నారు. మాకు వినోదం దేశ రక్షణ కాని అమాయకుల శిక్షణ కాదు. రామకృష్ణుడు శాసన దృష్టిలో దోషి, నేను ధర్మరక్షణ చేయవలసిన రాజును. అంతరాత్మ వద్దంటున్నా, అతన్ని దండించక తప్పలేదు. అతని కోసం మీలాగే నేను ఎంతో ఆవేదన పడుతున్నాను అప్పాజీ. తప్పదు. Thank you.
ఎలాగైనా రాయల వారికి నచ్చ చెప్పి విజయపుర దండయాత్రకు మరో 6 మాసాలు ఆలస్యమయ్యేటట్టు చేశారా మా సుల్తాన్ వారు మీకు కనకాభిషేకం చేస్తారు కానీ రాయల వారిని ఒప్పించడం సాధ్యమా అని ఆలోచిస్తున్నాను తమరు ఆస్థాన జ్యోతిష్కులు తమరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే బయానా క్రింద ఇదిగో 2000 వరహాలు అమ్మా ఏమిటి విలయం విజయనగరానికి చేటుకాలం దాపరింపజేస్తున్నావా సామ్రాజ్యం పైన చక్రవర్తి పైన జరుగుతున్న ఈ కుట్రల్ని తెలుసుకుని కూడా నేను ఊరుకోవాల్సిందే నా ఈ అసహాయ స్థితికి అంతం లేదా నా ప్రభువును రక్షించుకుని నా విశ్వాసాన్ని రుజువు చేసుకునే అవకాశం నాకు కలిగించవా నా మీద నీకు దయ తప్పిందా నన్ను కాపాడవా తల్లి అంబా జగదంబ అంబా జగదంబ అంబా జగదంబ జగదంబ ఆకతాయి పిల్లమూక అందాలాశిలగా నాకేసి సోతారు నవ్వుతారే అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే ఆకతాయి పిల్లమూక అందాలాశిలగా నాకేసి సోతారు నవ్వుతారే అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే తలవ మడత కట్టుకుని తలపాగా చుట్టుకుని దీపున మూటేసుకుని ఇది ఎంట పోతుంటే ఆకతాయి పిల్ల మూక అందాల చిలకా నాకేసి సోతారు నవ్వుతారి అయ్యో నాకేసి సోతారు నవ్వుతారి కనుముక్కు తీరులోన పనివాడి తనములోన కనరారున్న సాటి అందాల తిలక గూనొకటి దాపురించి పరుగు తీసని నలుగురిలో నా బతుకు నవ్వుల పల్చేసని ఆకతాయి పిల్ల మూక అందాల తిలక నాకేసి సోతారు నవ్వుతారి అయ్యో నాకేసి సోతారు నవ్వుతారి భూతము లేదు బుగ్గి లేదు నేను మనిషినే మడేలా ఇలారా మనిషి రా పర్వాలేదు మరి ద్వారం ఏంటి ద్వారమే ఉంది ఒరే పాత్ర వేయించుకున్నాను అది అదేమో దాని సిగతరగా ఉన్నట్టుండి వీపున గూనొచ్చి పడిందో బద్దల్లే వంగిపోయాను ఎవరో యోగి కనిపించి ఈ ఉపాయం చెప్పాడు ఇలా కూరుకు పోతే ఎంతలా గూనైనా మాయమవుతుందట మరి తవరికాడు గుర తెచ్చిందా ద్వారా ఏదో ఇచ్చినట్టే ఉంది ఏది కొంచెం బయటికి తీ చూద్దాం చూద్దాం జగదంబ మరి చక్కగా పోయిందే అవును బాబు మరిగంటే నాకు పుస్తకతో వచ్చిన చూడు ఈ మందుకు దొంగతడా యోగి చెప్పాడుగా ఒక్కసారి ఇలా కురుగుపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా వీపు సాఫ్గా ఉంటుంది అయితే నేను కోరుకుంటా బాబు పక్కండి గట్టిగా పక్కండి మన్ను వంట పడ్డాను నా ఇంటి బాగైతే ఇది బాగుంది ఆ రేవు కాడ పిత్తుమడి ఎంత సంపడి పడుతుందో పడదు మరి ఇదిగో ఎప్పుడు ఒళ్ళు తేలికిస్తే అప్పుడు పెళ్ళగలిదా చీకటి పొద్దు ఆ పడాలను నిద్రపోక ఆ జగదంబను ఛానిస్తూ ఉండు ఎందుకైనా మంచి అలాగే అయ్యా పోయిరా నీ పెళ్ళాం పిల్లలు చల్లగా ఉండాలి బాబు జగదంబ 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 నా ఇంటి బాగా సాగు చేయమ్మా సాగు చేయమ్మా జగదంబ జగదంబ తల్లి జగదంబ 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 ఏంటి పులయ్య పోతారు
ఏలుగని ఎకయకని మీకు తోడపోతుండవే ఆరుని అడలియా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఏళ్ళూరు సల్లం గెలుతుంటే నువ్వు రుష్టం వచ్చిన చోట వాళ్ళు ఉంటారు ఏ ఇది వరకున్న మనిషిడి ఆయన ఇప్పుడు స్టాప్ అయింది ఆయన వెళ్ళిపోయాడు నా రోగం కుదుర్చుకోడానికి నేను గోతులు కూర్చున్నా రే అయ్యగారు మనల్ని మోసం చేసి పారిపోయారా అవును రోయ్ తీవక 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 ఇప్పుడే స్టాప్ అయింది నువ్వు తర్వాత కూర్చుంటే పులియా నమస్కారం స్వామి దయచేయండి ఏ సిద్ధాంత్ గారు ప్రొద్దుటే ఇలా దయచేశారు తమ ఆశీర్వాదం కోసమే స్వామి ఎటు చూసినా పారిపోక మీ సలహా కోసం వచ్చాను ఏ అంత ప్రమాదం ఏమొచ్చింది పెద్ద గండకత్తెరే స్వామి ప్రభువులు దండయాత్రకు త్వరలో ముహూర్తం నిర్ణయించమని ఆజ్ఞాపించారు గ్రహచారం ప్రభువుల వారికి కొంతకాలం వరకు సుతరాము బాగుండలేదు వారి మాట మన్నించి చూస్తూ చూస్తూ ఎలా అపకారం చేయడమా అని తటపటలాడుతున్నాను శాస్త్ర విషయాల్లో నిర్మోహమాటంగా మనవి చేయాల్సింది అందుకు సందేహం దేనికి ప్రభువుల మాట కాదంటే ఏం ప్రమాదం సంభవిస్తుందో అని భయంగా ఉంది శాస్త్ర కోవిదులైన తమ వంటి వారు కాస్త వత్తాసుంటే ఎలాగో నచ్చచెప్పవచ్చని ఇలా వచ్చింది దానికి మనమంతా కోరేది వారి క్షేమ విజయాలేగా తప్పకుండా మీ అభిప్రాయాన్ని బలపరుస్తాను అపాటి హామీ తమరిస్తే నిర్భయంగా రాయల వారికి సందర్భాలన్నీ వివరంగా మనవి చేస్తాం అప్పాజీ అప్పాజీ రామకృష్ణ బ్రతికే ఉన్నావా నాయన అంతా అంబానుగ్రహం అప్పాజీ ఎలా బయటపడ్డావు తండ్రి ఎవడో ఒకటి కనిపిస్తే వాడిని గోతులో పాతి పెట్టి వచ్చాను అయ్యో పాపం అన్యాయంగా అమాయకుడు వాడికి వచ్చిన భయమేమీ లేదు అప్పాజీ ఉన్న భయం వల్ల మన సామ్రాజ్యానికి ఉంది విద్యానగరంలోని విద్రోహ శక్తులు చారేగుతున్నాయి శత్రుచారుల పన్నాగాలు మితిమీరుతున్నాయి నమ్మిన బంట్లే సొమ్ము కాశపడి శత్రువుల బానిసలవుతున్నారు అసంభవం నువ్వు భ్రమపడుతున్నావు రామకృష్ణ విజయనగర ప్రభువుల సేవకులు అంతటి విశ్వాసఘాతకులు కారు నిష్కారణంగా ఇతరులపై నిందమోపి నేను బ్రతికిపోవాలన్న ఆశతో రాలేదప్పాజీ నా కళ్ళారా చూశాను చెవులారా విన్నాను ఆ నగ్న సత్యాన్ని మీ చెవిని వేయడానికే తప్పించుకొచ్చాను నా మాట నమ్మండి మీ చెప్పినట్టు చేస్తే రేపు వాడి గుట్టు వాడే బయట పెడతాడు తమరు మహామంత్రులు అప్పాజీవారేగా ఓహో తాము ఆచార్యస్వాములు తాతాచార్ల వారు గదు బ్రహ్మానందం మీరు సిద్ధాంతులు చూశారా మరి మీరెవరు అంబికా ఉపాసకులు ఆ దేవి దయ వల్ల జ్యోతిషంలో ఈ సత్తు ప్రజ్ఞ లభించింది శ్రీవారు ధర్మరక్షకులని పండిత పక్షపాతులని విని దర్శనానికి వచ్చాం మహాప్రసాద్ మా సందేహ నివారణ చేయండి ప్రభు అది మా విద్యకు అవమానం చూశారా మరి మేము ఎవ్వరినీ అవమానించం సత్యశోధన సర్వదా జరిగి తీరవలసినదే మీ సందేహమేమిటి మహారాజా శ్రీవారు దండయాత్రకు సంకల్పించారు చాలప్పాజీ చాలు అంబకృప వల్ల మాకంతా విషితమైపోయింది మీ సిద్ధాంతి త్వరలో ముహూర్తం లేదని కాదని అవసరపడితే ప్రభువులకు ప్రమాదం తప్పదని అంటున్నారు అంతేనా అవును తప్పదు కాదు తప్పుతుంది విజయమే లభిస్తుంది లేదు ఇంతవరకు మా మాట ఎన్నడూ తప్పలేదు అవును వీరు తరతరాలుగా ఈ సంస్థానాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న సిద్ధాంతులు రాజభక్తులు నా మాట నమ్మండి మహాప్రభు ఈ అసంపూర్ణ ప్రజ్ఞావంతుని మాటలో ఆదరించకండి త్వరపడకండి సిద్ధాంతి గారు ప్రభువుల మాట అలా ఉంచండి మీ జాతకం మీద మీకు నమ్మకమేనా ముమ్మాటికి అయితే మీ ఆయుర్దాయం ఎంత అంటారు 73 ఏళ్లకు ఒక్క విఘడియ కూడా తక్కువ కాదంటాను అయితే ఈలోగా మీకేమీ ప్రమాదం లేదంటారా లేదు కల్వ కూడా రాదు చూశారా మరి అదంతా మీ భ్రమ మీరు ఒక్క విఘడియలో మరణించబోతున్నారు ఇతడు నిజంగా పిచ్చివాడే మహాప్రభు తమ సమ్ముఖంలోనే సిద్ధాంతి గారు మరణించడం ఎలా సంభవం బంగారు గ్రహచారాన్ని గుణకారాన్ని మార్చి
రాజభక్తుల్ని రాజద్రోహుల్ని చేయడం సంభవం కాగా ఇదెందుకు కాకూడదు? నీ సిద్ధాంతి మరణం సత్యం. ఏమిటి అత్యాచారం? అన్నం చుట్టిన ప్రభువులకు అన్యాయం తలపెట్టాను. బిజాపుర దూతలు నా చేతుల్లో డబ్బు పెట్టి అబద్ధాలు ఆడించారు, అందుకు ప్రతిఫలం అనుభవించాను. ఎవరక్కడ? ఈ అభాగ్యుని దేహాన్ని బంధువులకు అప్పగించండి. ఈ కుట్రలో మీకు భాగం లేదంటే ఎవరైనా విశ్వసించగలరా స్వామి? ఏ సంబంధము లేనిదే సిద్ధాంత గారిని అంతగా బలపరుస్తారా? పండితోత్తములను గౌరవించి ఆచార్యులుగా చేసి ఆదరించిన ప్రభువును అన్యాయం చేయటం మీకు భావ్యమేనా? మహాప్రభు, నా మాట నమ్మండి, తెలిసి నేనే అపరాధం చేయలేదు. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. వీరిని బంధించండి. అనుగ్రహించండి ప్రభు. ఆచార్యుల వారు నిర్దోషి, అపరాధి సిద్ధాంత్. నిదర్శనం నేనే. రామకృష్ణ, అబద్ధాలు ఆడి తమను నమ్మించలేనన్న అనుమానంతో సిద్ధాంతి లేని శాస్త్ర భయాలు ఏకరు పెట్టి ఆచార్యుల వారి ఆస్థ ఆర్థించారు. ఆ మాటలు నన్ను గురుస్వాములు సిద్ధాంతివాదాన్నే బలపరిచారు. అంతేగాని కోరి వారే కుట్ర చేయలేదు. విజయనగరానికి ఆపత్తు కలుగుతుందన్న వార్త వినగాని నాకేమీ తోచక తమ శాసనాన్ని ఉల్లంఘించాను, సత్యాన్ని వెల్లడించగలిగాను. ఇక నిశ్చింతగా మరణిస్తా. సెలవు మహాప్రభు. రామకృష్ణ, అపకారికైనా ఉపకారం చేయగలని దేశభక్తి మేము మర్చిపోయి, ఈ దేశము మర్చిపోయి, గతం మర్చిపోయి మళ్ళీ నీ సహవాస భాగ్యం మాకు కలిగించు. ఏనాటికైనా నేను మీ సేవకుణ్ణి మహాప్రభు, కానీ ఈ కుట్రలు మాత్రం కొనసాగరాదు. మనోనిశ్చయం కంటే మంచి ముహూర్తం లేదు మహాప్రభు. సత్యము దయాధర్మము మీ హృదయంలో స్థిరంగా ఉన్నంత వరకు విద్యానగర విజయపతాకం దిగంత సీమల్లో తాండవించి తీరుతుంది. అప్పాజీ, దేశంలో నేడే దండయాత్రను చాటించండి, సేనాపతులను హెచ్చరించండి, సైనికులను సంబారాలను సంపించండి. ఆ బ్రాహ్మణుని కుటుంబానికి వలసిన సాయం కూడా చేయండి. జై కృష్ణరాయ మహీపాల, విజయోస్తు, దిగ్విజయోస్తు. నాయన, నా అపరాధం మన్నించు రామకృష్ణ. ఏ దుర్ముహూర్తంలో కలుసుకున్నామో గాని నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. నా చదువు సంస్కారము నాశనం చేసుకుని నిరాధారమైన నిందలు నీపై రాజాగ్రహానికి గురి చేశా. నీ ఔదార్యంతో నాకు కనువిప్పు చేశా. నన్ను ఆ మాటలకండి స్వామి. విజయనగరంలో రణభేరి మ్రోగుతుంది, సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో దండయాత్ర సాగిస్తారో ఎవరికీ తెలియనివ్వటం లేదు. మనం అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. కనకరాజు ఖతమైపోయాడు. జోషిని లోపరుచుకుంటే వాడు ఖతం. నిద్రించే సింహాన్ని లేపకుండా ఉంటేనే బాగుండేది. గతాన్ని గురించి విచారించి లాభం లేదు పాయసాబ్. రాయలకి శాంతి సందేశం పంపుదాం, సమయం చూచి వెనుక దెబ్బతీద్దాం. అదే మన ప్రస్తుత కర్తవ్యం. వెనుకవాటుగా వెన్నుపోటు వేయవలసిన అవసరం మనకేముంది బాయిసాహెబ్? ఐదుగురు మధ్యన ఒక్కడు ఐదు వేళ్లు మూసివేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాడు. రాయలు ఉక్కు పిండం, లోహాన్ని వేడి మీద లొంగ తీయాలి. ఎవరక్కడ? కృష్ణసాని హాజరు పెట్టు. రాయలు సౌందర్య ప్రియుడు, మన కృష్ణసాని అందానికి రంభ, ఆటపాటల్లో అందివేసిన చెయ్యి. కానీ నమ్మి పంపించవచ్చునా? మీకు అనుమానం అక్కర్లేదు. కృష్ణ, విజయనగరం రాయలు మా మీద దండయాత్ర సన్నాహాలు చేస్తున్నాడు. వెంటనే నీవు అక్కడికి వెళ్ళి నీ సౌందర్యం చాతుర్యం వెలబోసి రాయల్ని నీ దాసుని చేసుకోవాలి. అవసరమైతే అతను ప్రాణాలే తీయాలి. ఈరోజే నీ ప్రయాణం, సిద్ధంగా ఉండు. కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాం, వెళ్ళు. ఇంతకాలం నుంచి లేని ఈ రాయబారాలు
సుల్తాన్ని ఇప్పుడు ఎందుకు నడుపుతున్నారో ప్రభువులు సావధానంగా యోచించాలి. ఈ సంధి ప్రయత్నాలు వారు శాంతి కోసం హృదయపూర్వకంగా చేస్తున్నవి కావనే నా సందేహం. కానీ రాయలు రక్తపిపాసి అన్న లోకనింద భరించటం నాకు ఇష్టం లేదు. రాజనీతిని పాటించి సంధికి సమ్మతిద్దాం. కాదని వారు కయ్యానికి కాలు దిబ్బితే ఎలా అణిచివేయాలో మనకు తెలుసు. అప్పాజీ, సంధికి అంగీకరించినట్లు వారికి వర్తమానం పంపండి. జయీభవ మహారాజన్, నన్ను సహస్ర ఘంటక నరసరాజంటాడు. పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను, పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి ఏ పత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటం పడతాను, పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు, రాయండి. మరుద్రుతటస్థ శత్రు మండలీ గళాంతరక్షరన్నవాస్తృగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్ఛతి క్రమత్రుటత్కు భృద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంఖితాన కార్భటి. అయ్యా, తమకు అంతటితోనే జయ పత్రిక అందదు. మరో శారదమూర్తి అందుకోవచ్చు. బాబా, మరొక్కసారి చెప్పమన్నారా? ట్రూవట బాబా, తలపై పూవట దాబిల్లి వల్వభూదట కేదే భూవట చూడగనులుడు కౌవట అరయంగ నట్టి అరుణకు జే జే. ఆగదన్నారుగా, ఘంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు, పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిటతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరస తుసా భుస. శాంతించండి రామకృష్ణ. జయాపజయాలు దైవాధీనాలు, వారు మనకు అతిథులు. మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి ఇవ్వవలసిన ధనమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మదేవత నాలుగు పాదాలతో నటించే దివ్యస్థలం తమ భువన విజయమే మహాప్రభు. మహారాణి గారు వ్రాస్తామంటే మేం పంది మొడ్డుతాం. నా సర్వస్వం ప్రభువులకు ఎన్నడో సమర్పించాను. ఎవరు గెలిచినా తమరు గెలిచినట్టే చెప్పండి. మీరు గెలిస్తే మీకు ఈ రత్నహారం బహుమానం. వ్రాయండి. పువ్వట బాబా, తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట. మరొక్కసారి. పువ్వట బాబా, తలపై పువ్వట జాబిల్లి. రాశాను రాశాను, తర్వాత తెలివేయండి. రాశారా? చిత్తు చిత్తగించండి. ఈ బొమ్మలు చదివేదిలా? ధ్వనులు రాసేలాగే. విచిత్రమైన ధ్వనితో వికట కవి ప్రతివాదిని భయపెట్టాడు. నేను దాని చిత్రంగా చూసి ప్రభువును సంతోషపెట్టాను. ఆ ధ్వని విన్నప్పుడు మనకు కనిపించేది అదేగా. చూడండి, పువ్వట బాబా. భేష్ మహారాణి, మీ దగ్గర ఇదిగో. మాధవి, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆమె ఎవరు? దాసీది. అలా చూస్తూ నించుంటావే, సామానంత సర్దు. ఏం మాధవి, బాగున్నావా? ఆనాటికి ఈనాడా కలుసుకోవడం కృష్ణ. ఏం చేస్తాం మాధవి,
అరణపు దాసివై మహారాణి గారి అనుగ్రహం సంపాదించుకున్నావు. అదృష్టవంతురాలివి. నా జీవితం అంతా కళా సాధనతో దేశాల వెంటే గడిచిపోతోంది. వచ్చిన నష్టమే ఉంది. కళా సరస్వతివైనావు. ఏ కుబేరుడో నీ కొలువులో కుదిరి పులికిస్తాడు. అందుకైతే అన్ని దేశాలు వదిలి మీ విజయనగరం రావడం దేనికి? మా రాయలవారి కొలువులో చేరాలనుందా? నువ్వు నాకు ఒక్క సహాయం చేయాలి. మహారాణి గారికి నీ మాటంటే చాలా అభిమానమటగా. రేపు రాయలవారి జన్మదినోత్సవం అన్నాడు, నా నాట్యం ఏర్పాటు చేయించు. అయ్యో, ఆ బాధ్యత మాత్రం నా మీద పెట్టద్దు. మహారాణి వారితో నీ సంగతి చెప్పి దర్శనం చేయించే పూచి నాది. పోని, అలాగే చెప్పు. మనవి, ఇది మా ముచ్చట. మన కళ్యాణ సమయంలో మా తండ్రి గారు తమకి రత్నహారం బహుకరించారు. ప్రభువులు అభిమాన చిహ్నంగా నాకు బహుకరించారు. ఈ జన్మదిన మహోత్సవంలో నా అనురాగ చిహ్నంగా మీకు ఇది కానుక పెడుతున్నాను. అనుగ్రహించండి. ఈనాడు మా భువన విజయంలో నాట్య సరస్వతి అవతరించింది. ఆ సరస్వతికి ఈ కళారాతకుని కానుక. ఏమా వయ్యారు, ఏమా నాట్యం! ఆ సుకుమారి కళా కౌశల్యం వర్ణించటానికి ఆ శేషుడే రావాలి. ప్రభువులు మంత్రముగ్ధులైపోయారన్నమాట. నిజం దేవి, ఆమె సౌందర్యం లోకోత్తరం. ఆమె నాట్యంతో మా భువన విజయమే కళానిలయమైపోయింది. అందుకే మా చేతులారా ఆ కళా సరస్వతిని రత్నహారంతో అలంకరించారు. ప్రభువులు సర్వస్వతంత్రులు,
హారంతో పాటు హృదయాన్ని కూడా అర్పించుతున్నా. దేవి మన్నించండి మహాప్రభు, మీ కరుణామయ హృదయమే నా సామ్రాజ్యం విశ్వసించాను. ఆ హృదయంలో నాకు తప్ప మరెవ్వరికీ చోటు లేదని గర్వించాను. కానీ ఈనాడు నా కలలన్నీ కరిగిపోయాయి. నా చేతులతో నా ప్రేమ చిహ్నంగా మీ కంఠాన్ని అలంకరించిన రత్నహారాన్ని నా కన్నుల ముందే మీ చేతులారా ఒక నటురాలికి బహుకరిస్తారని అనుకోలేదు. ఈ వాక్కులను మీకు మన్నించం. అసూయ ముందు ఆడజన్మ వెనుక మహారాణులైన మనస్తత్వాలు మారవు. ఏదో పోయిలా కలగానం చేస్తుందనుకున్నాం. ఈ దేశంలో పోయిలలు పడవలో ప్రయాణం చేస్తూ ఏని రాగాలు ఆలపిస్తాయా ప్రభు? ఆనందాతిరేకంలో అపూర్వమైన అమరగానం చేయడం ఆడవారికి కోయిలలకు ఆ జన్మ హక్కేగా. అలా ఆనందించే అధికారం తమ పాలనలో ప్రతి పౌరునికి ఉందిగా ప్రభు. ఒక ప్రభుకి తప్ప. అదేం ప్రభు? బాధ్యతలనే బాకుల మధ్య పడి బాధపడటమేగా రాచరికం. ప్రభువుల వారి పాలనలో విశేషాలేమిటో? మేఘాలు వర్షిస్తున్నాయా? రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయా? ప్రజలు ఏ కొరత లేకుండా సుఖంగా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని చిక్కులు ఎన్ని చీకాకులు ఎన్ని చిక్కులు ఎన్ని చీకాకులు ఎలా భరిస్తున్నారు ప్రభు? భరించలేక ఈ వసంత మండపంలో దాక్కున్నాం. వసంత మండపం అంటే ఇదేనా ప్రభు? వినడమే గాని ఎన్నడూ చూడలేదు. ఆ భాగ్యం కూడా నేడుకలిగింది. అనే ఈ వసంత మండపం మాతో మనవి చేసుకుంటుంది. ధన్యురాలి. నీ రాకతో ఈ వనమే పులకంకితమైంది. చివురు చివురున ఒక నవ్వు విలాసం, పువ్వు పువ్వున ఒక నవ్వు వికాసం. చూడు కృష్ణ, నీ రాక మా జీవితానికి కూడా ఒక నూతన శోభను సమకూరుస్తుందనే మా ఆశ. విజయనగర సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతులు, రాజాధిరాజ రాజమార్తాండ రాజకంఠీరవాది బిరుదాంకితులు, ప్రభువులకు కూడా తీరని కోరికలు ఉంటాయా? ఈ ప్రభువులకున్నాయి. వేగిపోయే మా హృదయానికి శాంతే లేదు. విశ్రాంతి తీసుకోండి ప్రభు. విశ్రాంతి ఎన్నాళ్ళు ఎండమావుల్లాగా మా కంటికి ఊపించటమే కాని అందుబాటులో లేకపోయింది. ఇప్పుడు ఇప్పుడు మా ఎదుట నిలిచింది. ఏది నాకు కనిపించడం లేదే. నిన్నటి రాజ్యసభలో కన్నుల పండుగగా నాట్యం చేసి ఇప్పుడు ఇక్కడ సాక్షాత్కరించింది. అంటే నేనా ప్రభు? అవును, నీవు మా ఎదుట అపూర్వ నృత్య ప్రదర్శనం చేశావు. చేశాను కాబోలు. పులువు కూటమంతా నిన్ను కొనియాడింది. ఆడింది కాబోలు. దానిని వర్ణించగల మాటలేవు. కానివ్వండి, అది నాలో ఒక నూతన చైతన్యం రేకెత్తించింది. మంచిదే, ఇప్పుడు ప్రేమగా పరిణమించింది. మించనివ్వండి, అది మాత్రం కూడదు. ఏ? మీరు సార్వభౌములు, నేను ఒక అబలం అనామధేయురాలి. తేనె తీపి పువ్వులకు తెలియదు, ముత్యాల విలువ ముత్యపు చిప్పలకు తెలియదు, నీ విలువ నీకు తెలియదు. నీవు మూర్తీభవించిన సౌందర్య రాశి, ప్రేమదేవత. నిన్ను పొందగలిగితే
మా సర్వస్వము త్యాగం చేయడానికి మేము సంసిద్ధులమే. నిజంగానా? ముమ్మాటికి. అయితే నా కోసం మీరు మీ సామ్రాజ్యాన్ని త్యజించాలంటే? త్యజిస్తాం. నా అనుమతి లేనిది మీరు నా గడప దాటకూడదంటే? దాటం. నాతో తప్ప మీరెవరితోనూ మాట్లాడకూడదంటే? మాట్లాడం. ఏది ప్రమాణం చేయండి. సరేనా మహాప్రభు, మీలాగా ప్రేమ కోసం ఇంకింత త్యాగాలు చేసే ప్రభువుని నేనింతవరకు చూడను లేదు, ఉన్నారని వినను లేదు. కారణం, మీలాంటి సౌందర్య రాశిని ఇది వరకు బ్రహ్మ సృష్టించకపోవడమే. కృష్ణ, మా జీవితంలో మధురాతి మధురమైన ఒక ఘట్టానికి ఇది నాంది. నా ఆశలు ఆశయాలు ఫలించిన సుదినం కూడా ఇదే ప్రభు. అమర నృత్యాన్ని ఎంతని వర్ణించు ప్రభు. విన్నవని నిజమని నమ్ముకుని వెర్రి లోకం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది. ఈ ఆనంద సమయంలో ఆ విచారం దేనికి దేవి? అందరి ఆనందం దొరికింది కనుకనే మహాప్రభు. రాజులు రక్త పిపాసులు దయారహితులు చంచల చిత్తులు అని నా చిన్నతనంలో చెప్పగా వినేదాన్ని. ఆ పేరు వింటేనే వణికిపోయేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసిందిగా. కనుకనే మనవి చేస్తున్నాను మహాప్రభు, ఈ చనువు ఈ సారథ్యం ఈ అనురాగం ఆనందం చవి చూసిన తరువాత ప్రపంచమే నవ్య సోగతో దివ్య రూపంతో కనిపిస్తుంది. ఇలాగే ఏ అంతరాయం లేకుండా మనం సంతోషంగా గడపగలిగితే నా జన్మ తరించినట్టు స్వర్గ వైభవం కూడా నేను ఆశించాను. నీ కోరిక చెల్లిస్తాను. మా జన్మ కూడా ఆ ప్రేమ సౌరభంతో అమరం చేసుకుంటాం. ఎవరక్కడ? ఈ క్షణం మొదలు మా ఏకాంతానికి ఎవరు అంతరాయం కలిగించరాదు, మా అంతఃపురంలో ఎవరు అడుగు పెట్టరాదు. ఆజ్ఞోల్లంఘనానికి శిక్ష శిరఛేదమే.
రహస్యంగా సమర సన్నాహాలు చేస్తున్నారా? అవునప్పాజీ, బహమణి సామ్రాజ్యం అంతటా సైనికులను విరివిగా జమ చేస్తున్నారు. ఆహార పదార్థాలు, ఆయుధాలు, మందు సామాన్లు సమకూర్చుకుంటున్నారు. ఇక ఆలోచించి లాభం లేదప్పాజీ, కార్యరంగంలోకి దూకాలి. నాకు సెలవిప్పించండి, ప్రభువుల కళ్ళ ముందు పడి పరిస్థితులు మనం ఇచ్చేస్తాను. ప్రభువుల చట్టవర్తులు నీకు ఇంకా బాగా తెలియవు రామకృష్ణ, అర్థం చేసుకోకపోతే అపాయం తప్పదని నాకు తెలుసు. కానీ ఈ భయంకర పరిస్థితులు ప్రభువులకు నివేదించక తప్పదు. నా సాహసాన్ని మీరు అపార్థం చేసుకోకండి అప్పాజీ. ఏదో విధంగా నేను శ్రీవారిని దర్శించి వారి మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తాను. నా మాట అనుగ్రహించారా, సామ్రాజ్యము మనము చల్లగా ఉంటాం. నిగ్రహించారా, నేను లేనందువల్ల మన సామ్రాజ్యానికి ఏమీ లోటు ఉండదు. నన్ను ఆశీర్వదించండి అప్పాజీ. ఏమిటి జాజు, త్వరగా ఎత్తుంది? కొంచెం ఆగండి, మహారాజులతో చదరంగమా మజాక, ఆలోచించనివ్వండి. ఓహో, మా గజాల మీదే కనబడింది అన్నమాట. పడినా తమకు వచ్చిన ప్రమాదమే ఉంది ప్రభు, తమకున్న గజబలం ఇంకా అంతా కనుకన. చదరంగం ఆడుతున్నప్పుడు చక్రవర్తికైనా రెండు గజాలేగా ఆదరవు. ఆడినప్పుడు? ఇప్పుడు ఆడుతున్నాగా, ఆడు. అయినా తమ గజబలం ఎంత మహాప్రభు? చూస్తూనే ఉన్నావుగా, ఒకటి రెండు వందల వేల. ఆ గోలంతా నీకెందుకు, ఎత్తు వేయి చూద్దాం. అద్దండి, ఎవరు మీరు? మహారాజు గారి ఆత్మబంధువును. అంటే? రాయలవారి ప్రియురాలు కృష్ణాసాని అమ్మగారు, రంగాసాని గారు, దారి తొలగండి. అమ్మమ్మ గారైనా సరే అడుగు పెట్టడానికి వీల్లేదు, వెనక్కి తిరగండి. ఏమిటా అధికారం? రాయల వారి ఉత్తరం కాదంటే తలకాయలు ఉండవు, మళ్ళండి. గంగా స్నానానికి కుండు ఫుట్లు అజ్ఞని ఇంట్లోకి నేను వెళ్ళడానికి వీళ్ళ ఉత్తరవా? ఎవరడ్డం వస్తారో, రండి పోతున్నా. అవసరపడితే అపాయం అమ్మా, అందరు ప్రాణాలు పోతాయి. ఆగు, ఆరు నూరైనా ఆగను. నా కూతుర్ని వల్ల వేసుకుని నాలుగు గోడల మధ్య బందీని చేసి అయిన వాళ్ళని రాకుండా చేస్తాడా? అందుకు ఆ పిచ్చమ్మ ఉండే తలూచి కైతక్కలు ఆడుతుందా? ఇదే న్యాయం ఆయన మొహాన్ని అడిగేస్తాను. తెలియదబ్బి, నా నిజ స్వరూపం చూపించారంటే మీరు ఒక్కరు కూడా ఈ దర్యాపుల్లో ఆగమంటే. హవ్వాలేదు, గువ్వాలేదు. ఇదిగో మీకు వచ్చిన భయమేమీ లేదు. మా అల్లుడి గారితో చెప్పి మీకు కావాల్సినంత బహుమానం ఇప్పిస్తాలే బహుమానం. ఇదిగో అమ్మాయి కృష్ణ, అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడున్నారే? అయ్యో ఏం చేస్తున్నారే? ఎన్నాళ్ళకి కనిపించావే నా తల్లి, ఇదిగో వస్తానని చెప్పి ఇక్కడ కూర్చుంటే నేనేమైపోవాలనుకున్నావే? అలా చూస్తావేమి? ఎవరు నువ్వు? అందాక వచ్చావు, కనిపించిన కన్నతల్లిని మర్చిపోయావు. నువ్వు రాజాశ్రయం దొరికి మేడలో కాపురం పెట్టగానే ఎంత కళ్ళు తలకొచ్చాయే. నీకు ఈ మరుల మందు పెట్టిన అల్లుడు గారు రెడీ, బయటికి రమ్మను. ఇదే ముద్దో ఆయన్ని అడిగేస్తాను, రమ్మనే బయటికి. అల్లుడు గారు, అల్లుడు గారు. మన్నించండి మహాప్రభు, పరువుగా మీ కంటపడే భాగ్యం లేక ఈ పగటి వేషం కట్టారు. అధిక ప్రసంగి, ఈ నేరానికి శిక్ష ఏమిటో నీకు తెలుసా? శిరచ్ఛేదం మహాప్రభు, తెలిసే వచ్చాను. తొలిసారిగా చచ్చేవానికి ఆ భయం కానీ మీ చేతుల్లో దినమూ చచ్చే నాకు ఆ భయం లేదు. మీ ఉప్పు తింటున్నందుకు నా విధి నెరవేర్చుకుని నా రాజును రక్షించుకోవాలని ఈ సాహసం చేశాను. ఇప్పటికైనా మీ బాధ్యతను గ్రహించి అంతఃపురానికి దయచేయండి. ప్రజాపాలకుడు, ధర్మరక్షకుడు అయిన మా ప్రభువును మళ్లీ మాకు ప్రసాదించండి. మీ సామ్రాజ్యాన్ని, మీ ప్రజలను, మీ వంశ ప్రతిష్టను రక్షించుకోండి. మా ప్రతిష్టను ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. తెలిసిన ఏ ప్రభువు ఈ విధంగా భోగనాల సత్వంలో మునిగి తేలుతూ ప్రపంచాన్ని మర్చిపోదు. మీరే దేవుళ్ళని నారాయణి గారి ముఖమైనా చూడకుండా తెలిసి తెలిసి ఆ సాధిని కన్నీటిపాలు చేశారా? మీ పరువు ప్రతిష్టలే, మీ యోగక్షేమాలే తన ప్రాణతుల్యంగా భావించి ఈ మహత్తర సామ్రాజ్యాన్ని మీకు అందించిన అప్పాజీ వారికి తెలిసి అవమానం కలిగించారా? మహాప్రభు,
మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు నాకు తెలుసు క్షణికము తుచ్చము అయిన ఈ సుఖం కోసం ఈ సారిదాని సంతోషం కోసం వింటున్నారా ప్రభు మీ ఉదాసీనతే ఇంత దూరం తెచ్చింది నా మీద ఏ లవలేశమైన అనురాగము అభిమానం ఉంటే ఇన్ని చూడనాలకి తెగ్గోయించండి పని తగిలేయండి అవును నా తల తీసివేయండి మాట మాటకు తల తీయించే అధికారం మీకుంది కుల గోత్రాలు లేని ఈ పడుపు గత్తకు మీ పాదాలు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ తొత్తుకు మహారాణి మర్యాద కలిగించారు ఐశ్వర్యం కోసం ఆమె నటించే ప్రేమను నిర్మలానురాగమని నమ్ముతున్నారు మీ క్షేమం కోరే మీ ఆప్తులందరినీ దూరం చేసుకుని ఈ మాయలాడిని తలకెత్తుకుంటున్నారు ఇప్పటికైనా ఈ సన్నిధాన్ని తన్ని తగిలేయండి సగౌరవంగా సామ్రాజ్య ప్రజల మొహం చూడండి మహాప్రభు ఆ మదరపు ద్వాగుడు మితిపెట్టండి వింటూ ఊరుకుంటారే మట్టు మర్యాద లేని పొగరమో కన్నరాని మాటలని అవమానిస్తుంటే సహించకుండా మీ చేతులారా చిత్రాలు చేయండి ఈ పాడు బ్రతుకు బతికేకన్నా పవిత్రమైన ప్రేమ కోసం మీ కృష్ణ మరణించిందన్న గౌరవమైనా దక్కించండి రామకృష్ణ అప్పుడు ఎత్తిక ప్రసంగం ఈ నేరానికి నేను చేసిన పాపం లేదు పాత సహవాసాన్ని పాటించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాం పో ఈ విజయనగరాన్ని వదిలిపో మా సామ్రాజ్యాన్ని విడిచిపో మళ్ళీ నీ ముఖం మాకు చూపించావా మరణమే నీకు దండన పో సెలవు మహాప్రభు నా అపరాధము ఈ వేశ్య అనురాగము నిలకడ మీద మీకే తెలుసు నేనేమైనా సరే నా ప్రభు సామ్రాజ్యము చల్లగా వర్తిల్ల అదే నా ఆశ జై జగన్మాత అప్పాజీ వచ్చావు నాయన వెళ్ళిన పని ఏమైంది ప్రభువులు వేయించిస్తున్నారా సమాధానం చెప్పవే నాయన అంతఃపురంలో ప్రవేశించడానికి అవకాశం కలిగిందా ఈ మౌనంతో మమ్మల్ని బాధించకండి చెప్పండి ఏమైందో ప్రభువులు సముఖం ప్రసాదించలేదా ఈ మనవి ఆలకించలేదా అన్నీ అయినాయి మహారాణి కానీ కానీ పడ్డశ్రమంతా విఫలమైంది ఆశలన్నీ అడియాసలైన ఆ మహారాజు కన్నులకు ఆ వగలాడి ఒక్కతే దేవత శ్రేయోభిలాషులమైన మనమందరము రాక్షసు నీ విజ్ఞాపన నిరాకరించారా అంతేకాదు మళ్ళీ ఈ దేశంలో ఈ పాదదాసిని ఆదరించారా దేవి నా అవివేకంతో నిన్ను హింసించాను దోషురాల్ని దయతలిచి మళ్ళీ కళ్ళకు కనిపించారు ప్రభు ఈ ఒక్క వరం ప్రసాదించండి మీ దివ్యమూర్తిని కళ్ళ నింపుకుంటూ మీ చేతుల్లో మరణించే భాగ్యాన్ని కలిగించండి ఆ మాటలకు దేవి ఇక్కడ మీకేం పని లేదే రాతకార్యం ఉండే వచ్చాం మీ రాతకార్యాలతో నాకు నిమిత్తం లేదు రాయలవారు లేని సమయంలో రావడం ఏకాంతంలో ఉన్న ఆడదానితో సంభాషించడం ప్రమాదం అని మీరు తెలుసుకోవాలి ఏకాంతంలో నీతో ముచ్చటించి నిన్ను ప్రమాదంలో నుంచి తప్పించాలని వచ్చాను ఓహో అలాగా ప్రస్తుతం నాకు వచ్చిన ప్రమాదం ఏం లేదే ఉన్నది నీవు నా మాట అంగీకరించక తప్పదు ఏమిటది నీవు విజయనగరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మళ్ళీ మా సామ్రాజ్యంలో నీవు కనిపించరాదు క్షమించాలి కవిగారు నే చేసిన అపరాధం విజయనగర సామ్రాజ్య విధ్వంసం అబద్ధం అబద్ధం నిరాధారమైన నింద నాపై మోపుతున్నారు లేదు నీవు అందుకే ఈ నగరం ప్రవేశించావు రాజాశ్రయం సంపాదించావు మహారాజును ప్రేమబంధంలో బంధీం చేసి రాజకార్య విముఖుణ్ణి చేశావు అయిన వారందరినీ దరిదాపులకు కూడా రాకుండా చేశావు ఇదంతా దేనికి మీ మహారాజు గారి మనోల్లాసానికి కళా నిలయమైన మీ కొలువులో విద్యా ప్రదర్శనం చేయాలని మీ రాజుగారిని దర్శించాను కానీ ఆయన నా అందచందాలకు ముగ్ధులై నా అనురాగాన్ని నాశించారు వారి మాట కారణం లేక మనసు నొప్పించలేక అంగీకరించాను నా ప్రేమను అభిమానాన్ని వారికి అర్పించాను ఆయన తన ఆనందం కోసం చేసిందంతా నా స్వార్థం కోసం అని అనుమానించడం మీకు ధర్మం కాదు నీకు ముమ్మాటికి ఇందులో స్వార్థం లేదా లేదు
అయితే నా మాట విని విచ్ఛిన్నమైన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి విజయనగరాధీశ్వరులు తరతరాలుగా పాటుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజు భోగలారసుడై సామ్రాజ్యాన్ని తన ధర్మాన్ని మర్చిపోతే ఎంత ప్రమాదమో ఆలోచించు. రాజ్యానికి రాజే ప్రాణం, వెన్నెముక. మా ఆశ్రయాన్ని ఆయన మీదే పెట్టుకుని సువర్ణ స్వప్నాలు కంటున్నాం. మా మహారాజును విడిచి వెళ్ళిపో. కావాలంటే నీ జీవనావసరాలకు నీ ఎత్తు బంగారం ఇప్పిస్తాను. ఆపండి, ఆపండి. బంగారుకు ప్రేమను వెలబోయమంటారా? అదన్నిటికీ సంభవించదు, అదన్నిటికీ సంభవించదు. రాయల వారే నా రాజు, నా సర్వస్వం. వేశ్యల విశ్వాసము, పాతివ్రత్యము మాకు బాగా తెలుసు. రాయలు ఇక నీ జీవితంలో నీకు కనిపించరు. మర్యాదగా మందిరం విడిచిపెట్టి పోతావు, బలవంతాన బయటికి నెట్టించమంటావు, నిశ్చయించు. ఏమిటా వాగుడు? రాయలవారు లేని వేళ మందిరంలో ప్రవేశించి నన్ను బెదిరిస్తావా? దుర్భాషలాడి అవమానిస్తావా? ప్రభువుల వారితో చెప్పి నీ తల తీస్తాను, పో బయటికి. ఆడదానివని మన్నించి ఇంత దూరం చెప్పాను. ఇప్పటికైనా కన్ను తెరిచి నీ తప్పు నీవు తెలుసుకో. ఈ సామ్రాజ్యంలో నీకు నిలవడానికి నీడ కూడా ఉండదు. వెంటనే వెళ్ళకపోతే నీ దురాశకు, ద్రోహంకారానికి తగిన పరిహారం చెల్లించక తప్పదు. జాగ్రత్త. ఆ కృష్ణసాని సాధారణ వేశ్య కాదప్పాజీ. ఆమె ఆంతర్యంలో ఏదో అర్థం కాని రహస్యం ఉంది. ఆమెను నిష్కారణంగా అనుమానిస్తున్నావేమో. లేదప్పాజీ, అర్థకాంక్షతో ఆ సాని ప్రభువులను ఆశ్రయించలేదట. అనురాగానికే ఆమె జీవితం అంకితం చేసిందట. అందుకని ఈ నగరం విడిచి వెళ్ళదట. అంతేగా? ఆ అనే బుకాయించింది. కానీ ఆవేశంలో, ఆ వాద ప్రతివాదాలలో ఆమె ముఖంలో ఏదో భయం, ఏదో రహస్యం తొంగి చూస్తున్నట్టు నేను పసిగట్టాను. మా వాదాన్ని తెరచాటు నుండి వింటున్న అజ్ఞాత వ్యక్తి నడవడి నా అనుమానాన్ని మరీ బలపరుస్తుంది. మాకు అలాగే తోస్తుంది. ఆ రహస్యం వెంటనే మనం భేదించాలి. అప్పుడు కానీ ఆ సారి జీవిత మర్మం మనకు బోధపడదు. ఈ నాటకం రేపే మొదలు. ఇంతటితో ఆమె నిజస్వరూపం మనకు, మహారాజుకు కూడా బోధపడుతుంది. ఆమె పాతివ్రత్యం బట్టబయలవుతుంది. ఇందుకు నాకు నమ్మకమైన శిష్యుడు కావాలి. గురువులు వారి అనుగ్రహం ఉంటే ఆ పాత్ర నేనే ధరిస్తాను. మీరా? ధన్యోస్మి, ధన్యోస్మి. అయితే మనం జయించామన్నమాటే. కానీ మీ కార్యభారాలు, బాధ్యతలు ఏమవుతాయి? అవన్నీ యథాప్రకారంగానే జరిగిపోతుంటాయి. ఈ నాటకం పేరుతోనైనా నాకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది గురుదేవ. తథాస్తు. మీ సేవల వల్ల దేశానికే అఖండ శాంతి లభిస్తుంది తాతగారు. హరే రామ్, 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 హరే రామ్. గండు పిల్లి మేను మరచి పండని దురపోయేరా. గండు పిల్లి మేము మరచి బండని దూరపోయేరా. కొండ ఎలుకలి తట రెండు కొలువు చేయుచుండెరా. హరే రామ రామ కృష్ణ హరే కృష్ణ హరే హరే. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ. రాణి మాణికొమ్మనొక్క పండు పండెరా, ఒక్క పండు పండెరా. మెక్క గోరి చిలుకలైదు నిక్కి నిక్కి చూసెరా, నిక్కి నిక్కి చూసెరా. రంక వేసి చేప పిల్ల రాజమంత మేసరా, రంక వేసి చేప పిల్ల రాజమంత మేసరా. పుంకరించి మిగత పిల్ల దానికి ఎరవేసరా. హరే రా రామ రామ కృష్ణ హరే కృష్ణ హరే హరే. హరే రామ రామ కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ కృష్ణ హరే కృష్ణ హరే హరే. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. గండు పిల్లి మేను మరచి పండని దూరపోయరా. కొండ ఎలుకలి చక రెండు కొలువు చేయుచుండెరా. హరే రామ హరే రామ. Hare Ram, Hare Ram, Hare Ram.
ఆలకించండి గురు. తాము మహాయోగులని స్వర్ణ విద్యా సంపన్నులని తమ అనుగ్రహంతో వారి మనోరథాలు నెరవేరుతాయని ప్రజలు కాచు కూర్చున్నారు. ప్రసాదం అనుగ్రహించండి స్వామి. స్వామి శంభో మహాది స్వాములు అనుగ్రహిస్తున్నారు. వెళ్ళి వెతుక్కోండి, మీ అదృష్టం కొద్ది అపరంజి లభిస్తుంది. సచ్చిదానంద స్వాములకు, చిన్మయానంద శిష్యునికి. ఎత్తు పారింది తాతయ్య, మనల్ని ఎవరూ పుట్టించలేదు. దేవీవర ప్రసాద వినాయన నువ్వేం తలపెట్టినా జయిస్తుంది. ఆ అమ్మానుగ్రహం వలనే ఈ సాహసానికి పూనుకుని. కానీ ఈ ప్రజల మూఢ విశ్వాసం చూశారా తాతయ్య? నిజంగా నేను స్వర్ణవేదిననే ప్రపంచంలో పేరు పెరిగిపోతోంది. ధనాగారంలో బంగారం కూడా కరిగిపోతుంది నాయన. పోనీరే తాతయ్య, మట్టిలో నుంచి వచ్చిన బంగారం మట్టిలోకే కలిసిపోతోంది. అయినా ప్రయాస మనవంతు ఫలితం మహారాజు వంతు. శంభో మహాదేవ చూశారా మరి? ఎవరక్కడ? ఏమిటా కోలాహలం? మహారాణి గారు చెట్టు కింద ఉన్న యోగిని దర్శించడానికి దయచేశారమ్మా. మహారాణి గారా? దీర్ఘ సుమంగళీ భవ. మహారాణికి రారాని కష్టాలు వచ్చాయి కదూ. కడ తీరుస్తారని తమ దర్శనానికి వచ్చాను స్వామి. శంభో మహాదేవ, మేము యోగ దృష్టితో సర్వమూ తెలుసుకున్నాం మహారాణి. నీ నాథుడు వేశ్యావ్యామోహంలో పడి నీ మనసు నొప్పించాడు, అందుకు నీవు మనోవ్యతతో మంచం పట్టావు. నీ నాథుడు మళ్లీ నీకు దక్కాలి. అంతేగా, ఆడజన్మకు అంతకంటే కోరతగిన ఐశ్వర్యం ఏముంటుంది స్వామి? మహారాజు ఇప్పుడు నీ మందిరంలోనే ఉన్నాడుగా. శంభో మహాదేవ, సరే ఇక నీవు వెళ్ళవచ్చు. వశీకరణ మంత్రం జపించి రక్షరేఖ పంపిస్తాం. కట్టుకో, మహారాజు మళ్లీ ఆ మాయరాడి మొహం చూడడు, నీ మందిరం వదలడు. ధన్యరాలని స్వామి. శంభో మహాదేవ. మందులకు మంత్రాలకు మనుషులు లొంగుతారా దిలారా? బైరాగి చిట్కాలతో రాజకార్యాలు నెరవేరుతాయని నేను నమ్మను. నీ నమ్మకాలతో ఇక్కడ నిమిత్తం లేదు. ఆయన ఎంత మహనీయుడు కాకపోతే మహారాణి స్వయంగా పాదపూజ చేయడానికి వస్తుంది? మట్టిని బంగారం చేయగలవాడు మనిషి మనసు మార్చగలుగుతాడు. వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించు, మహారాజును చేత చిక్కించుకొని పని సాధించు. ఈ దీనురాలిని అనుగ్రహించండి స్వామి. శంభో మహాదేవ, మహాప్రభువుల మనస్సు హరించి మక్కువలో చుట్టిపోయే మనోహరాంగికి మానుగ్రహం దేనికి శిక్ష? అహంకారం అంతరించి జ్ఞానోదయం అయిందేమో గురు. ఆశలు నాశనమైతేనే కాని అది లభించదు శిష్య. అవును గురు, నేను సంగతి మాకు బాగా తెలుసు. మీ సంగతి కూడా తెలిసే దర్శనానికి వచ్చాను స్వామి. నా మనోవ్యత మాయమయ్యే మార్గం చూపించి నన్ను కనికరించండి. చూశావామని అది నీవనుకున్నంత సులభం కాదు సుమా. సిద్ధులైన తమరు చేయలేనిది ఏదీ లేదు కదా స్వామి. ఆలోచించకండి, నా మనవి మన్నించండి. గురుస్వాములను తులాభారం చూస్తాను, అమూల్య రత్నాలు అర్పిస్తాను. శంభో మహాదేవ, మళ్ళీ బంగారంతో చూస్తుండట, వర్ణ వశీకరణ విచ్చనున్నవారు ఈ మోహాలకు లొంగరు. శిక్ష గురు. శంభో మహాదేవ. అవసరపడి ఏదో అన్నాను, నా అపరాధం మన్నించండి, నా మొర ఆలకించండి. స్వాములు పంచాగ్ని మధ్యంలో కూర్చుని తపస్సు చేసి నీ అడిగిన శక్తిని సంపాదించారు. యావజ్జీవిత శ్రమను నీ ఒక్కదాని కోసం వ్యక్తం చేయమంటావా? తమకేం కావాలో సెలవివ్వండి స్వామి, నా సర్వస్వం సమర్పిస్తాను. శంభో మహాదేవ, ఏమంటోంది శిష్య? సర్వస్వము సమర్పిస్తానంటోంది గురు. ఆడి తప్పదు కదా. అడిగి చూడండి స్వామి. ఆడి తప్పితే ఆపత్తు సుమా. అడగండి గురు. మంత్రోపదేశానికి ముందే గురుదక్షిణ చెల్లించాలి. అలాగే స్వామి, ఆజ్ఞాపించండి.
నీ సర్వస్వం సమర్పిస్తానన్నావు కదా. శిష గురు పలుపు రాజేంద్రుని సర్వస్వం రాజ్యం గురు, కవీంద్రుని సర్వస్వం కావ్యం గురు, ఈ కృష్ణవసరాని సర్వస్వం సౌందర్యం గురు. అదే మాకు సమర్పించాలి. దుర్మార్గుడా, నీ వేషం ప్రజలు నువ్వు చేసే మోసం నాకు ఇప్పుడు అర్థమైంది. కపట సన్యాసి శంభో మహాదేవ్. చిక్కినట్టే చిక్కి పెట్ట ఎగిరిపోయిందే శిష్య. మళ్ళీ వాలడానికే గురు. శంభో మహాదేవ్, శంభో మహాదేవ్. వేషధారి, మోసకారి, వ్యభిచారి, కావి గుడ్డలు కట్టింది లోకం కన్ను కప్పడాన్ని, పూసలు వేసింది అమాయకుల్ని మోసగించడానికి. అంతా కుండ చెప్పం, ఏం జరిగిందో చెప్పు. సిద్ధుడని యోగీశ్వరుడని నమ్మించి పంపించావు, వెళ్ళాను. ఇరా కాళ్ళ మీద పడి నమస్కరించిన ఆడదాన్ని అవమానిస్తాడా? అడగరాని గురుదక్షిణ ఉంటాడా? ఈ దొంగ సన్యాసం కంటే ఆ తుంగభద్రలో దూకి సావరాదు. ఆవేశం అని అర్థమైతే చెప్పు కృష్ణ. ఆయన మంత్రానికి నా అందం వెలబోయాలట, నేను ఆయనకు దాసాన దాసురాలి కావాలట. ఇది సిద్ధుడనవలసిన మాటేనా? ఆడదంటే అంత తేలిక. అందుక ఈ ఆవేశమంతా. నా ప్రాణాలైనా వదులుకుంటాను కానీ ఈ పనికి నేను ఒప్పుకోను. ఆ దొంగను దొంగతనంగానే పడతాను. ఆడదంటే ఏమిటో ఆ సన్యాసికి అర్థమయ్యేట్టు చేస్తాను. చంద్రిక, పాద పూజ స్వీకరించడానికి దయచేయమని ఆ చెట్టు కింద స్వాముల వారిని ఆహ్వానించిరమ్మా. ఇలా సుఖాసీనులు కండి స్వామి. అదెందుకు స్వామి? చూశావా మరి, అలవాటు లేదు మా వ్యవహారం అంతా దీని మీదే. ఓహో అలాగా. ఆవరణము ఆతిథ్యము అంతటా అని అందము ఆశయము తొలి చూస్తున్నాయి సుమా. నిజంగానా స్వామి? తమ ముందు నేను నా అందము ఎంత స్వామి? ఈ అందచందాలు ఈనాడు ఉంటాయి, రేపు వాడిపోతాయి. కానీ తమరు మహానుభావులు, దేశోద్ధరణకు ప్రజాక్షేమానికి కంకణం కట్టుకున్న ధర్మవీరులు, నిరంతర యోగసిద్ధులైన మహేశ్వరులు, జితేంద్రియులు. తమ సేవాభాగ్యం దొరకడం నిజంగా నా పూర్వపుణ్యం కాదు? మీ సేవలు అందుకోవడం కూడా మా పూర్వపుణ్యం కాదాది. మా బోటి మహర్షుల తపశ్శక్తికి మెచ్చి దేవతలు నీలాటి మనోహరమూర్తులను కానుకగా పంపుతారట. చూశావా మరి, ప్రభులకే దుర్లభమైన నీ అనురాగము అభిమానము మాకు లభించాయి. మా తపస్సు ఫలించబోతున్నది. నా కోరిక కూడా నెరవేరబోతున్నది స్వామి. మీ రాక వల్ల ఈ మందిరమే పావనం చేశారు. మీ పాద పూజ చేసే భాగ్యము నాకు కలిగించారు. ఇంకేం కావాలి? చూశావా మరి, మొదట నీ వైఖరి కన్నప్పుడు కాస్త సంశయం కలిగింది, కానీ క్రమంగా నమ్మకం కుదురుతున్నది. కుదురుతుంది స్వామి, కుదురుతుంది. అదంతా నా అదృష్టం. స్వాములు అనుగ్రహిస్తే. అందుకేగా నీ ఆహ్వానాన్ని అంగీకరించాం, ఈ మందిరం ప్రవేశించాం. ముందు మా ముచ్చట తీర్చు, తర్వాత నీ మాట దక్కించుకు. దక్కించుకోవడానికేగా స్వామి మిమ్మల్ని ఇంత దూరం రప్పించింది? అయితే కాలహరణం దేనికి? దేనికి? అందవలసిన ఫలం పొందకుండా పోతారా? పోరు, త్వరగా ఆ స్వర్ణ మంత్రాన్ని, ఆ వశ్యతంత్రాన్ని ఉపదేశించండి. గురుదక్షిణ స్వీకరించందే మంత్రం ఉపదేశించరాదే? వచ్చు స్వామి, ఉపదేశించవచ్చు. చూశావా మరి స్వామి, వీళ్ళేరు దేవి. మాకే ఉన్నవాళ్ళు ఉన్నట్టు రాత్రికి రాత్రి విజయనగరం విచ్చిరమన్నారు. ఇదిగో ఫర్మాన్. స్వామి,
చూశావా మరి? చూశాను. ప్రియాని పిలువుదేవి, విశ్వామిత్రుని లాలించిన మేనక, పరమవైది కూడైన ప్రవరాక్షుణ్ణి వరించి తరించిన వరూధిని, సన్యాసి రూపంలో ఉన్న అర్జునుణ్ణి ఆశించిన సుభద్ర, ఈ అందరో సుందరీమణులు సన్యాసుల్ని వరించే తరించారే. చూశావా మరి? ఈ కావిగుడ్డలు, ఈ బైరగడ్డము, ఈ విభూతిపూత, ఈ పూసల పేర్లు, ఈ వేషం అన్నీ నీకోసమే వేశాను. ఇప్పుడు ఇచ్చకాలు న్యాయమేనా? రామి పరబింబాధరమున్ పయోధరమునున్ వక్రాలకంబుల్ మనోహర లోలాక్షులు చూపక ఔవలి ముగంబైనను తనే మాయ నీ గురువేణి భరమున్ నితంబములు మాకుందాలవే గంగకు అద్దరి మేలు ఇద్దరి కీడును గలదే యుద్ధ్యద్రాజ బింబాన చూశావా మరి? చూశాను. నా అనుమానమే నిజమైంది. ఆనాడు మహారాజు సముఖంలో నన్ను అవమానించినప్పుడే నీవు పసిగట్టిన పాము అని తెలుసుకున్నాను. ఇంత విశాల విజయనగరం ఉండగా మా మందిరం ముందు నీ గారడీ విద్యలు ప్రదర్శించినప్పుడే నీవు దొంగ సన్యాసం అని పసిగట్టాను. నన్ను మోసగించాలని ప్రయత్నించి నీవే మోసపోయావు. ఇప్పుడు నా చేతులు చూసావు. నేను చేస్తాను. జై జగన్మాత. ఈ ద్రోహిని బంధించండి. ప్రాణాల మీద ఆశించే అడుగు ముందు కదలకండి. బంధించండి. ఆగండి, నా ప్రాణాలతో మీకు పట్టుబడను. విరిదాను, ఇన్ని నాళ్లు సహవాసం చేసిన మహోదాత్తమైన రాయలవారి మనస్సు అర్థం చేసుకోలేకపోయింది. నీ కళాకౌశలం కోసమై నా ప్రభువు నిన్ను దయదలిచేవారేమో. నాకెవరి దయాదాక్షిణ్యాలతో నిమిత్తం లేదు. నా మాట దక్కించుకోవడం కోసం ప్రాణాలకు తెగించి మీ రాజ్యంలో అడుగుపెట్టాను. చావు బ్రతుకు దుర్సదరంగా వాడా. దైవం ఆయనకి అనుకూలించాడు. కానీ ఈ పరాజయం నాది కాదు. ఎవరక్కడ? మీ కావలకు తీసుకెళ్ళండి. ఈ ఘట్టం ఈ విధంగా అంతమైంది తాతగారు. ఇంతకన్నా మరో విషమ ఘట్టం ప్రారంభం కాబోతోంది నాయన. చూడు, బాబర్ చక్రవర్తి కూడా ఈ షాహీలతో కలిసి మన మీద కత్తి కడతాడని కల్లో కూడా ఊహించలేదు. ఇంతలో మించిపోయిందేముంది? దానికి ఎదురు మంత్రం మనం వేద్దాం. నాకు సెలవిప్పించండి అప్పాజీ. దేనికి? ఢిల్లీ ప్రయాణానికి. అది అనుకున్నంత సులభమైన పని కాదు నాయన. సంగతి సందర్భాలు తెలుసుకోకుండా శత్రువులను సమీపించడం క్షేమం కాదు. నింపాదిగా ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకుందాం. నిదానించు. ఆలస్యమైన కొద్దీ అపాయం అప్పాజీ. ఇక్కడ సామ్రాజ్య రక్షణకు పెద్దలు మీరున్నారు. నేను ఢిల్లీకి వెళ్ళి శత్రువుల పన్నాగాలకు ప్రతిక్రియ చేస్తాను. నన్ను ఆపకండి, ఆజ్ఞాపించండి అప్పాజీ. వెళ్ళమనటానికి వద్దనటానికి మనసు ఒప్పటం లేదు రామకృష్ణ. ఒకవైపు సామ్రాజ్యం, మరోవైపు మన స్నేహం, పాపచింతలేని శత్రువులు వారు, భార్యాపిల్లలున్న పసివాడివి నువ్వు. కాని సాహసానికి పూనుకొని ఏం చేస్తావు? ఎలా పరిణమిస్తుందో. నీ భార్య, పిల్లవాడు. కమలను, మాధవుని కాపాడడానికి మీరున్నారు. నన్ను సంరక్షించడానికి ఆ జగదంబ ఉంది. సమయము, సందర్భము ఒత్తిరికి జాగ్రత్తగా వర్తిస్తాను. కార్యం సాధించుకొస్తా. నన్ను ఆశీర్వదించండి అప్పాజీ. విజయోస్తు. ఇంటికి వెళ్ళి ప్రయాణానికి సిద్ధంగా ఉండు నాయన. అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చూడండి, బహమని సుల్తానులు మనపై యుద్ధం సాగించడానికి సైన్యం జమ చేశారు. ఆ దండయాత్రకు మొగలాయి చక్రవర్తి బాబరు తన గజ సైన్యాన్ని బాసటగా పంపుతున్నట్టు ఈ ఉత్తరం దృఢపరుస్తుంది. ఆ సైన్యమే వస్తే మనం శత్రువులు జయించడం దుస్సాధ్యమవుతుంది ప్రభు.
బాబర్ సైన్యాలు వారికి బాసతగా చేరి మన సీమలో కాలు పెట్టే ముందే మన సైన్యాలను శత్రువుదర్గాల మీదకి దూకిద్దాం. వెంటనే దండయాత్ర సాగించండి. సాహసానికి పూనుకున్నాని నన్ను నట్టేట ముంచుతావా? మా విజయనగరానికి బాసటగా నిలబడి నా మాట దక్కించు తల్లి. ఈ ఆపద నుంచి తప్పించుకునే మార్గం చూపించు. రక్షించు అమ్మా జగదమ్మ, రక్షించు తల్లి. సలాం సర్కార్, ఢిల్లీ నుంచి ఏనుగులు బయలుదేరినాయి. వారం రోజుల్లో ఇక్కడ చేరతాయనే వర్తమానం. వచ్చేస్తున్నాయి భాయ్, ఏనుగులు వచ్చేస్తున్నాయి. ఇక నుంచి విజయనగరం గతి ఇదే. సర్కార్ సర్కార్ మర్గయ్య సర్కార్. ఎవరా చెప్పింది? జారేదేవ్ వదిలింది, తీసుకెళ్లి బయట పారేయండి. అబ్బా ఈ శవం ఎంత బరువు చచ్చిందిరా, దించండిరా. ఈ శవాన్ని కాల్చాలా కూర్చాలరా? కాదురా కాల్చాలే. కాదురా కూర్చాలరా? కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే. ఇట్లా రండి, ఏడ్చారు గాని నన్ను కూర్చండి. భలే వాడివే, కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే కూర్చాలంటే కాల్చాలంటే. అట్లా అరిచి చస్తారే, అరవకుండా చావండి. నేను చచ్చిపోయా. అమ్మా రక్షించావు తల్లి, మా సామ్రాజ్యాన్ని కూడా కాపాడు జగన్ మాత. చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగా ఈ కోటలో. వేసే పాగాయి కోటలు చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలు. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పాగాయి కోటలు. నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా. ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ కొమ్మ
కాయలు కాయాలి బంగారు కాయలు భోంచేయాలి మీ పిల్ల కాయలు చేసేది ఏమితో చేసే తూటిగా వేసే బాగా ఈ కోటలో దారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేని వాడు నిన్ను తలచురా రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేని వాడు నిన్ను తలచురా భువిని తరతరాల నీదు పేరు నిలచురా పని చేయువాడు ఫలము నారగించురా చేసేది ఏమితో చేసే సూటిగా వేసే బాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య బాబయ్య చేసేది ఏమితో చేసే సూటిగా వేసే బాగా ఈ కోటలో దాదా షహంషా జిందాబాద్ ఏం చేస్తున్నావు దాదా మామిడి మొక్కలు నాటుతున్నాను జహాపన్ అచ్చా మూడు కాళ్ళ ముసలాళ్ళవు ఈ మొక్కలు పెరిగి పెద్దవై కాచేపళ్ళు తిందామనేనా నీ ప్రయత్నం ప్రభువులు బుద్ధిమంతుడు మన పెద్దవాళ్ళు కూడా ఈ మాటే అనుకుని ఉంటే అనుభవించడానికి ఈనాడు మనకి ఉంటుంది జహాపన షహబాద్ దాదా షహబాద్ హాయ్ ఖుదా నీవు దయాపరిపూర్ణుడు మా బాబర్ బాదుషా వారిని సంతతిని చల్లగా రక్షించు నీ పాలనలో మొక్కనాటిలో ఎన్నో ఏళ్లకు కాని ఫలం అనుభవించు మా బాబర్ బాదుషా వారి పాలనలో మొక్కనాటిన వెంటనే ఫలం అనుభవిస్తున్నా వేష్ వేష్ వినరగ్గ మాట చెప్పాం షాబాద్ దాదా షాబాద్ విజ్ఞానానికి దానానికి మీకు మీరే సాటి జహాపన్ మొక్కలు పెరిగిన తరువాత ఏడాదికి ఒక కాపు మాత్రమే కాస్తాయి తవ్వకాలంలో నాటిన వెంటనే రెండు కాపులు కాసినాయి జహాపన శాబాష్ దాదా అన్ని ఇచ్చేశారు జహాపన దాదా యుంకరం గుర్తుగా ఉంచుకో మహల్లో మమ్మల్ని కలుసుకుని బహుమానం పుచ్చుకో షాహెన్షా జిందాబాద్ షాహెన్షా జిందాబాద్ మన్నించండి జహాపన నేనిప్పుడు దీనారాల కోసం తమ దర్శనం కోరలేదు జాగీర్లు కావాలా న్యాయ శిక్ష కావాలి నీకు అన్యాయం చేసింది ఎవరు అమరే ఆనంద్ ఒళ్ళు తెరిచి మాట్లాడు ఎవరు నువ్వు విజయనగర పౌరుని జహాపన అమాయక ప్రజల ప్రాణరక్షణ కోసం న్యాయ భిక్ష కోసం చేసిన ఈ సాహసాన్ని మన్నించి నా రాయబారాన్ని సావధానంగా ఆలకించండి ఆలంపన నిరపరాధులైన మా విజయనగర సామ్రాజ్య ప్రజల మీద బహమనీ సుల్తానులు దండయాత్ర సాగిస్తున్నారు యథార్థం తెలుసుకోకుండా తమరు షాహీల మాటలు నమ్మి మా పైకి గజ సైన్యాన్ని నడిపించడం అన్యాయం కాదా ఆలంపన ఆయన తానే స్వయంగా సేనలు నడపని నిశ్చయించుకున్నారు ఏనుగుల బలంతో మన మీదకు వస్తున్నారు ఢిల్లీ నుంచి ఏనుగులు మనకు తోడుగా వస్తూనే ఉంటాయి శాబాష్ దాదా వయస్సుకు తగ్గ దూర ఆలోచన చేశావు ఈ మోసం సాగనివ్వం ఎవరు కదా చెప్పు
మోసం బాయ్సా మోసం ఎవడో కాఫీ బాబర్తో భేటీ అయ్యి వచ్చే వచ్చే బలగాన్ని వాపస్ చేయించాడట బీదర్ సుల్తాన్ వారు ఎక్కడ వారి మాట వినగానే దౌడించారు వారి వెంటనే సేనలు కూడా వెళ్ళిపోతున్నాయి ద్రోహం విశ్వాస ద్రోహం స్నేహ ద్రోహం వై ఖుదా మహాజనులారా, ఈనాడు మనకు మహాపర్వదినం. అధర్మ నిర్మూలనానికి ధర్మ ప్రతిష్టాపనకు మనం ఈ సమరం సాగించాం. అవక్ర పరాక్రమం అమోఘ దేశాభిమానం ప్రదర్శించిన సైనికులది, ప్రజలది. భగవద్దత్తమైన ఈ విజయోత్సాహంలో ధర్మం విస్మరించి శత్రువుల ధనమాన ప్రాణాలతో ప్రతిహింసాపరాయణులై ప్రవర్తించరాదని మా సామ్రాజ్య ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం. ఈ విజయానికి కారకులైన వారందరినీ తగు విధంగా సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఆనంద సమయంలో మనందరి మీద మరో మహత్తరమైన బాధ్యత ఉంది. ఆయుధం చేపట్టకుండా తన అమేయ ప్రతిభాబలంతో ఆహవరంగంలో వీరవిహారం చేసి మనకి అఖండ విజయం సమకూర్చిన అజ్ఞాత వీరసింహాన్ని సత్కరించటం మన పరమధర్మం. మీ సమక్షంలో మీ అందరి అనుగ్రహంతో ఆ ధర్మం నెరవేరుస్తున్నాం. విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో ఆవిర్భవించిన ఈ విజయనగర సామ్రాజ్యం మీ ప్రతిభాబలంతో వచ్చింది అప్పటి. ఈనాటి మా విజయం కూడా మీ బుద్ధిబలం వల్లనే మాకు లభించింది. మా కృతజ్ఞతా చిహ్నంగా ఈ సత్కారం మీకు సమర్పిస్తుంది. మన్నించండి మహాప్రభు, ఈ విజయానికి కారణం నేను కాదు. మీరు కరా? మరెవరు అప్పాజీ? ఢిల్లీ పాదుషా గజబలం సమయానికి సమరరంగం చేరుంటే విజయం పేరు కూడా మనం వినగలిగే వాళ్ళం కాము ప్రభు. అలా రాకుండా ఆపు చేసిన వాడు మరో మహావీరుడున్నాడు. ఆ ధీరుడే ఈ సన్మానానికి అర్హుడు. ఎవరా వీరుడప్పాజీ? ఈ సామ్రాజ్యంలో నిలువ నీడకైనా నోచుకుని నిర్భాగ్యుడు, ప్రభువుల ముఖమైనా చూడరాని దేశ బహిష్కృతుడు మన రామకృష్ణయ్యే ప్రభు. రామకృష్ణయ్య చిత్తం స్వామి కోసం, సామ్రాజ్యం కోసం భార్యా బిడ్డలను త్యజించి ప్రాణానికి తెగించి ఢిల్లీకి వెళ్ళి తన ప్రతిభాబలంతో బాబర్ను మెప్పించి ఒప్పించి ఈ ఘనకార్యం సాధించాడు ప్రభు. అప్పాజీ, మీ జీవితంలో మీరు చేసిన మొదటి పొరపాటు ఇది. మహాప్రభు, ఇంతవరకు ఈ మాట మాకు చెప్పారు కార్యం అప్పాజీ. మాట కట్టుబడి మహాప్రభు. రామకృష్ణయ్య, మన రామకృష్ణయ్య ఇంతటి దేశాభిమాన పూరితుడు, స్వామి భక్తి పరాయణుడు అని తెలుసుకోలేకపోయి మా అవమానాలు అపకారాలు అన్నీ సహించి తన అభిమానంతో ఉపకారాలతో మాకు జ్ఞానోదయం కలిగించాడు. ఆ శ్రేయోభిలాషిని సామ్రాజ్య రక్షకుణ్ణి మళ్లీ దర్శించి క్షమాభిక్షలందే వరకు మాకు మనశ్శాంతి లేదు అప్పాజీ. రామకృష్ణయ్యని వెంటనే రప్పించండి అప్పాజీ. వారు వచ్చే వరకు మేమన్న పనాదులేవి అంగీకరించాం. వద్దు మహాప్రభు, మీరు యథాయిత్యానికి మాత్రం పూనుకోవద్దు. అతి సుకుమారులు ఆకలి బాధకు తట్టుకోలేరు. రామకృష్ణయ్య, thank you.
వచ్చారా రామకృష్ణ? మళ్ళీ మాకు దర్శనం ఇచ్చారా రామకృష్ణ? వద్దు మహాప్రభు వద్దు, దాన్ని అలా ఉండనివ్వండి, అది పోతే నా తరైపోతుంది. ఏమిటి వేషం రామకృష్ణ? ఏం చెయ్యను ప్రభు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపలాటం. కానీ నా ఇల్లాలు రాణిస్తేనా? మీ జీవితం మహారాజుకు సామ్రాజ్యానికి అంకితం కాదు, మీ అర్ధాంగినైన నాకు మీ పైన హక్కు ఉంది. ఎదట పడితే మళ్ళీ రాయలవారు ఏ మరణదండన విధిస్తారో వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళ వేళ్లా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నవ్వకుండా, ఇటు మీరు నా తల తీయకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను. అనుగ్రహించండి ప్రభు. మా అపరాధం మన్నించు రామకృష్ణ, నీ మహోపకారాన్ని మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేము. చక్రవర్తులు మారిన సామ్రాజ్య రచనకై నీ వంటి సచరిత్రులు చేసిన సాహసాలు, చూపించిన ఔదార్యాలు చరిత్రలో శాశ్వతంగా ఉండి నువ్వు హాస్యరత్నానివి, కవిరత్నానివి కాదు, మా సామ్రాజ్యానికి అపూర్వ అమూల్య రత్నాన్ని. నా జన్మ చరితార్థమైంది మహాప్రభు, నా ఆనందానికి అంతులేదు. ఈనాడు విజయనగర సామ్రాజ్యం అంతటా విజయ వినయ విద్యాభిమాన ధర్మ సత్యాలనే 5 గంటలు మధుర మధురంగా మ్రోగుతున్నాయి. ఈ దివ్యనాదం నిరంతరంగా ధ్వనించేలా మా సామ్రాట్టును, సామ్రాజ్యాన్ని దీవించు జగన్మాత. రామకృష్ణ, ఇక నుంచి మా కవి దిగ్గజాలలో ఒకరివి, మా భువన విజయాన్ని నీ కవితా మాధుర్యంతో నింపి. నరసింహకృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం వై జై కృష్ణరాయ.